நீங்களுக்கு ரொம்ப இறக்க மனசு. எல்லா செப்புகளையோ இ போட்ல வந்த யாரும் நீங்களை போல மீனுக்கு பொறி போட்டதில்ல சாரு. நீங்களை போல ஒரு நல்ல மனுஷனே யாரு வேற கண்டிட்டே இல்ல சாரு. நேனு சாப்பலுக்கு மேத்தா வைகளனு அலாகே மனுஷன் லேப்பைகள். மீரு மனுஷி முகாన్ని చూసే వాడి జాతకం చెప్పగలరు. ఇతని పేరు శక్తి. ఇతను ఇంకా ప్రాణాలతో ఉన్నాడా లేడా? మీరు చూపించిన అతను ఇప్పుడు జీవించే ఉన్నాడు. బతికే ఉన్నాడా? ఎక్కడ 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 ఆంధ్రప్రదేశ్ లో తూర్పు దిశగా ఉన్న ఒక ఊర్లో ఉన్నాడు. నేనంతే చెప్పగలను. ఆంధ్రదేశంలోనే ఉన్నాడ? అది నడిబొడ్డులో. అయితే ఎక్కడున్నాడు? అన్నలోని
అమ్మవారు ఉత్సవాలు ఘనంగా జరిపినట్టు నీ చెల్లెలు పుట్టినరోజు కూడా ఘనంగా జరుపుతున్నావు. ఇదే విధంగా నీ పుట్టినరోజు ఎప్పుడు జరుపుకుంటావయ్యా? తెల్ల చీర కొట్టుకున్నదెవరి కోసము తెల్ల బొట్టు పెట్టుకు. దండాలండి, ఈ డ్రెస్ లో మీరు చాలా అందంగా ఉన్నారు. ఓకే ఏరా, తెల్ల చొక్క వేసుకున్నట్టు మాత్రం ఇంత మర్యాద ఇవ్వాలా? నమస్కారం. వీళ్ళు ఇలా నమస్కారాలు చేస్తున్నారు. నమస్కారం. అయ్యో, వీళ్ళేంటి ఇంత బాబరాక్షణ చేస్తున్నారు? వీళ్ళే ఇంత మర్యాద ఇస్తున్నారంటే శక్తిగాడు ఎంత ఇస్తాడు? గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. ఏంటమ్మా చాలా త్వరగా లేచినట్టున్నావు? 8:30 కాలేజ్ బస్ వచ్చే టైం అయింది, త్వరగా వెళ్ళి రెడీ అయ్యరా. అన్నయ్య, నేను ఏదైనా హెల్ప్ చేయనా? చంపేస్తాను. కలం పట్టుకునే చెయ్యి, గరిటె పట్టుకోకూడదు. కలెక్టర్ ఇలా కష్టపడచ్చా? అయ్యో అన్నయ్య, ఇప్పుడేగా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఇది పూర్తయ్యాక ఎన్నో ట్రైనింగ్ కోర్సెస్ మొదలు పెట్టాలి. ఆ తర్వాత ఐఏఎస్ పరీక్ష రాయాలి, అందులోనూ నేను పాస్ అవ్వాలి. అప్పుడే నేను కలెక్టర్ అవుతాను. అది నీకు, నాకు ఇప్పుడే నువ్వు కలెక్టర్ వే. బస్ వచ్చేసింది, త్వరగా రామ్మా, నేను వెళ్ళి బస్ ఆపుతాను. బస్సు చూసుకునే వెళుతున్నాను. స్టాప్ 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 స్టాప్! ఎవరాజు బస్ కట్టం పడిందే? ఆపోయా. ఒకే ఒక నిమిషం, చాలా వచ్చేస్తాను. ఇప్పటికే 10 నిమిషాలు బస్సు లేట్ అయిందా? ఇంకా ఆపడం కుదరదా? నువ్వు జాగ్రత్తగా ఎక్కమ్మా, అన్న కోపం వస్తుంది కదా. ఏమా టిఫిన్ బాక్స్ తీసుకున్నావా? అయ్యో మర్చిపోయాను. ఏంటమ్మా నువ్వు ఒకే విజిట్ ఇచ్చేస్తే బస్ వెళ్ళిపోతుంది కదా. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. ఏంటి ఎంత మర్యాద ఇచ్చేస్తున్నారు? ఏ శక్తి, అయ్యో వాటర్ బాటిల్ మర్చిపోయానే. అనయ్య శక్తి, నేను చెప్పాను. అమ్మా అయ్యా, అయ్యో మళ్ళీ వచ్చాడు. అమ్మా ఇదిగోమ్మా. ఏమా గొడుగు తీసుకున్నావా? లేదన్నయ్య. ఏంటమ్మా నువ్వు? ఆగవయ్యా బాబు, ఈ ఆలు వానేవి రాదు కానీ ఒకవేళ వచ్చినా కూడా నీ చెల్లెని తడిచిపోదాయా? ముందా ఇప్పుడే చెప్తున్నా, నువ్వు మీ చెల్లెల మీద ప్రేమతో రౌడీజం చేస్తున్నావు, ఇదేం బాగలేదు. చెల్లెల్ని పంపించాలన్న స్పీడ్ నన్నింటా మనిస్తాడా? జాగ్రత్త వెళ్ళమ్మా, జాగ్రత్త. రే పారకాలు, ఎప్పుడొచ్చావురా? ఎప్పుడొచ్చావా? నువ్వు నన్ను చూడలేదురా? రే
నువ్వు నన్ను తొక్కినందుకు నేను బాధపడలేదు కానీ ఎప్పుడు వచ్చావని అడిగినందుకు తెగ ఫీల్ అయిపోతున్నానరా. సారీరా పనకాలు, చెల్లైన బస్ ఎక్కించే హడావుడిలో ఏం జరిగిందో కూడా తెలియలేదు. ఏం జరిగిందిరా? నువ్వు అటు ఇటు నన్ను తొక్కుంటూ వెళ్ళావు, అది ఇక్కడ జరిగింది. ఓహో, అదా ఈ బురదా? జంతువులకి మనుషులకి తేడా తెలియకుండా తొక్కుంటూ వెళ్ళావు, ఎలా చేశారా పని? తొక్కేనా? పడేసి తొక్కావురా. అరే, పదిసార్లు మీ చెల్లెలకి జాగ్రత్తమ్మా జాగ్రత్తమ్మా అని చెప్పేవే, నా గురించి ఒక్కసారి ఆలోచించావురా? వస్తున్నామాగా. అది నాలుగో వీధిలో ఎవరో ఒక చెల్లెలు ఎవరో ఒక అన్నయ్యని అన్నయ్య అని పిలిచింది. నిన్ను కాదు నాయన, నువ్వు ఆ సెంటిమెంట్ కట్టి పెట్టు, బంధాల్ని పాతి పెట్టే, అప్పుడుగా నువ్వు బాగుపడవు. సరే సరే, బిజినెస్ కి టైం అయింది, నసాపేసి త్వరగా బయలుదేరు. ఇలా చూడు, ఒక్కొక్కడో 40 ట్యూబ్లైట్ అయినా అమ్మాలి. నన్ను కూడా అమ్మే పేడ వదిలింది. నువ్వు అటువైపు వెళ్ళు, మేము ఇద్దరు ఇటువైపు వెళ్తాం. ఈ రోజు ఒక్కొక్కడం 10 ట్యూబ్లైట్లు, 2 ఐరన్ బాక్స్, 2 ఫ్యాన్ లైన్ అమ్మి తీరాలి. అప్పుడే మన కంపెనీ కిట్టుబడి అవుతుంది. అర్థమైందా? ఇదో పెద్ద షిప్పుల కంపెనీ, చూడు నాకు జాతర అయిందే అమ్ముతాను. నువ్వు ఊరికే కంగారు పెడితే అమ్మలేను. ఏంటన్నా ఎండి చెప్తుంటే ఎదిరించి మాట్లాడతావేంటి? నువ్వు నోరు ఉన్నది 3 సైకిళ్లు, 10 ట్యూబ్లైట్లు, 10 గడియారాలు, 10 ఫ్యాన్లు, 10 టేప్ రికార్డర్లు. ఇది ఒక పెద్ద కంపెనీ, దీనికి ఒక పెద్ద ఎండి, ఇద్దరు చైర్మన్లు. నాకు ఆస్తుంటే ఇలా కష్టాలే ఉండేవి కాదు. మరి మా పూర్వీకులు పెద్ద డిటర్జెంట్ ఫ్యామిలీ. డిటర్జెంట్? అది బట్టలకి సబ్బు కదా. అరే, నేను చెప్పింది వేరే మీనింగ్ లో. దాని పేరు డీసెంట్. నీకు అర్థమైంది కదా? ఈ బెదవాళ్ళు మొట్టమొదటిసారిగా తెలుగు చెప్పేటింది ఎవరు? ఎవరు? మా తాత. బెదవాళ్ళు మొట్టమొదటిసారి ప్యాంట్ వేసింది మా నాన్న. అది కదయ్యా, ఫుల్ ప్యాంట్, ఫుల్ ప్యాంట్. మా నాన్న ఈ బెదవాళ్ళు ప్యాంట్ మీద డ్రైర్ వేసుకుంది. కాదు, నేను ఇదంతా నా బ్యాడ్ టైం. అదృష్ట దేవత జస్ట్ లో మిస్ అయ్యి ఇలా అడుక్కుతింటున్నాను. పానకాలు దానికి నోరు మేమంటాడు. తెల్లారిందో లేదో ప్రతివాడు డిస్టర్బ్ చేసేవాడే. నమస్కారం బామ్మ. నమస్కారం చెప్పడానికి బెల్ కొట్టావా? వెళ్ళిపోదాం. అది కాదు బామ్మ, మేము ఈ రేడియో, అయన్ బాక్స్, ఫ్యాన్, ట్యూబ్లైట్ అన్ని ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో ఇస్తున్నాం. మీరు అడ్వాన్స్ గా 10 రూపాయలు ఇస్తే చాలు, మిగతాది రోజుకు రూపాయి చెప్పిన మేమే వచ్చి కలెక్ట్ చేసుకుంటాం. ఇన్స్టాల్మెంట్ లోనా? రండి రండి రండి, కూర్చోండి బాబు. మీకు ఏమేం కావాలో చెప్తారా? తర్వాత చెప్తా. గానీ అది చూసారా, ట్యూబ్లైట్? ఇది చూసారా, టీవీ? అదే ఐరన్ బాక్స్. అన్ని మా ఇంట్లో ఉన్నాయి గానీ మీరు బయలుదేరండి. బామ్మా, ఇది మీరు వాకిట్లోనే చెప్పుండొచ్చు కదా. అక్కడ చెప్తే మీరు నమ్మరు కదా. ప్రతిసారి ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి మిమ్మల్ని పిలిచి ఇవన్నీ చూపించాను. ఇంకా కూర్చున్నారండి, బయలుదేరండి. ఉదయాన్నే సావుగిరాకి దొరికింది, పదన్నా వేరే. అయ్యో అది కాదురా, ఒకడికొకడం తోడుగా ఉన్నాం, మనకే ఈగతంటే మరి ఒక్కడు వెళ్ళాడే వాడికతేంటి? మంచి టైం పీస్, సూపర్ టైం పీస్ నడుస్తుందా? బ్రహ్మాండంగా నడుస్తుంది. ఏంటి నడవట్లా? సరే వదిలే. అయ్యో ఇదేంటి ట్యూబ్లైట్ వెలుగుతుందా? బ్రహ్మాండంగా వెలుగుద్ది. ఏంటి ఎలాగదండి ఇది? ఏంటి రేడియో పాడుతుందా? స్విచ్ చేస్తే పడుద్ది. దీన్ని పాట అంటారా? ఇది పాట. చెత్త పెదవా, నీ టాలెంట్ నా దగ్గర చూపిస్తానంటరా? చంపేస్తాను రే. ఆటో వస్తుందా? అది రాదు, నేను వస్తా. ఎక్కడికి వెళ్ళాలి? సింగ్ నగర్ 2nd street 7వ నంబర్ ఇల్లు. 50 రూపాయలు అవుతుంది. అన్యాయంగా ఉంది, నడిచే వెళ్ళొచ్చు. లగేజ్ కోసమే ఆటో అడుగుతోంది. 30 రూపాయలు తీసుకో. అయితే ఓ పని చెయ్యి, నీ లగేజ్ ఆటోలో పెట్టి నువ్వు వెనకాలే పరిగెత్తుకుంటూ రా, 30 రూపాయలు తీసుకుంటా. ఏంటయ్యా నాతోనే ఛాలెంజా? మాట మార్చకూడదు. బయలుదేరు, నేను నీ వెనకే వస్తాను. కానీ ఓ పందెం, ఆ అడ్రస్కి నువ్వు ముందు వెళితే నేను నీకు 50 ఇస్తాను, నేను ముందు వెళితే నువ్వు నాకు ఇవ్వాలి. ఓకేనా? Yeah.
నాకే లాసు. ఇవిగో డబ్బులు. నీ డబ్బులు నాకు అక్కర్లా. ఇవిగో 50 రూపాయలు. ఇంకెప్పుడు ఎవరితోనూ పొగరుగా మాట్లాడకు. హాయ్ బామ్మా. హాయ్ అంజలి. అవును, ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వస్తున్నట్టు ఉత్తరం రాశావు, కానీ ఇవాళ వస్తున్నట్టు రాయలేదే. ఇలా సడన్ గా వచ్చి షాక్ ఇవ్వడమే అంజలి స్టైల్. ఏమిటి అలా చెమటలు పట్టే? ఒక ఆటో వాడితో పందెం, స్టేషన్ నుంచి పరిగెట్టుకుంటూ వచ్చాను. నువ్వు స్లో మోషన్ లో నడుచుకుంటూ వస్తేనే చాలా మంది కుర్రాళ్ళు త్వరగా గాచుకుంటారు. అలాంటిది ఫాస్ట్ మోషన్ లో వచ్చావు కదా, ఎంత మంది కుర్రాళ్ళు నీ మీద మనసు పారేసుకుని ఉంటారో. బ్యాగ్ తీసుకో, చేతులు నొప్పి పెడుతున్నాయి. ఇదో పెద్ద బేట. ఇది మీ బామ్మ స్టైల్, కమ్ ఆన్. ఈ నగరంలో అనేక సభలు జరిగిన మైదానం ఇది. ఈ సభలకు హాజరయ్యే ప్రజానీకానికి ఇక్కడ జరిగే మీటింగ్ కి మీ ఇంట్లో ఉన్న ట్యూబ్ లైట్లు మొత్తం తెచ్చి బిగించావు. ఒక్కో ట్యూబ్ లైట్ కి 10 రూపాయలు చెప్పిన 300 వస్తాయనుకున్నావు, కానీ ఈ మీటింగ్ మొత్తం పగిలిపెట్టేట్టున్నాయి. వాడి శనక్కాయల పట్టణం మన చేతిలో పెట్టి ఈ చలిగాల్లో కూర్చోబెట్టాడు. ఇది మనకి ఏ వర్కౌట్ అవుతురా? నాకు ఆ హక్కు ఉంది, అయినా ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? అంటే నిన్నే అడగాలి. అదే, ఒక్క ట్యూబ్ లైట్ పగిలిన నీ జీతంలో కట్ చేస్తా. అంత జీతం? రే, ముందు సరి కూర్చోరా. చినుగుద్ది తప్పుడు పైన చాపు కూర్చున్నావు. రే, ట్యూబ్ లైట్ మీద చేయేసాడు రా. రే, చేతి తీ. అరే, వా ట్యూబ్ లైట్ పైన కదా చేయబెట్టి, ట్యూబ్ లోపల కాదుగా. ఆగాలి, మీరంతా ఉప్పెనలా పొంగాలి. ఏమైందిరా? ఇది పొంగింది ఓళ్ళు సరు కదా, అందుకే వామిటైంది. సింహగర్జన చేస్తూ సింహాల్లా పులుల్లా పంజా విసిరి మీ సత్తా ఏంటో. నీ కళ్ళకి ఇక్కడ ఉన్నాడు ఎవరు మనుషులా కనపడలేదా? అరే శక్తి, 2 గంటల తర్వాత వాయించి వాయించి ఇప్పుడు లోకల్ పార్టీస్ వచ్చాడు రా. ఎవరు ట్యూబ్ లైట్ ఎత్తుకెళ్ళకుండా చూడండి. ఎవడు ఎత్తుపడలేరా? నువ్వు ఊరికే కంగారు పడతావు. ట్యూబ్ లైట్ కదరా? అవును, నేను ట్యూబ్ లైట్ల గురించి చెప్తున్నా. అక్కడ ఉన్న వాళ్ళందరూ ట్యూబ్ లైట్లే కదా. అందువలన మీరందరూ ఏకమై నాయకులకు తగిన బుద్ధి. దానికి ఉదాహరణ మన ఊళ్ళోనే ఉన్న రాఘవ అనే గూండా. వీడికి భయపెట్టి బెదిరించి వారి ఆదరణ. మాట్లాడడానికి మైకు, నించడానికి స్టేజ్, వినడానికి జనం అంటే ఇష్టం వచ్చినట్టు వాగుతావా? ఏంట్రా అక్కడ ఏం జరుగుతుంది? నా తమాషా చూస్తున్నావు. రే, మన శక్తి కోపం వచ్చేసిందిరా. 2 పార్టీలు క్లోజ్. వీడితో మాట్లాడరా, ట్యూబ్ లైట్ అన్ని సర్దుకుని ఎస్కేప్ అయిపోవడం బెటర్. ఎస్కేప్? ఇక జీవితంలో మైకు పట్టుకోవడానికి చెయ్యి ఉండదురా. గణపతి రారా. అరే శక్తి, ఒక్కండి పట్టుకొని అలా అందరూ ఉతికేస్తున్నారే, నువ్వు చూసి చూడట్టు నీకు న్యాయంగా ఉందా? నాకు నా పని, నా చెల్లెలే ముఖ్యం. ఇక దేని గురించి నేను ఆలోచించను. నిన్ను అర్థం చేసుకోవడం నా వల్ల కాదయ్యా. తగిలితేనే గిలిగిలిగా ఉంటే, ఇక తగలాల్సిన వాళ్ళు చేయి తగిలితే. చీ బామ్మ, నువ్వు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు ఒక సోది, ఆ పోస్ట్ మాస్టర్ ఒక సోదిగాడు. నేను మోడర్న్ డ్రెస్ వేసుకుని వెళ్ళానని ఆ కోతి మొంగాడు ఏమన్నాడో తెలుసా? ఇది హైదరాబాద్ కాదు, ఇది బెజవాడ. ఇక్కడ నువ్వు చీర కట్టుకుని రావాలి. ఇంకా నయం, అమ్మూర్లా బొట్టెట్టుకుని కాషాయ బట్టలు కట్టుకుని రమ్మలేదు. ఉండు, టిఫిన్ బస్ తీసుకొస్తాను. బామ్మ బామ్మ, పవిడి జారింది. పవిటే కదా జారింది, ఏదో పావు కట్టేసినట్టు అలా అరుస్తావు ఎందుకు? వేసుకోవచ్చు కదా. ఎలా వేసుకోవాలో తెలియట్లేదు. ఇలా పైకి వేసుకోవడమే. ఉండు, రేపు ఈ సమస్యకు ఒక పరిష్కారం చెప్తాను. ఇదిగో జాగ్రత్తగా వెళ్ళరా. సరే. అగిపెట్టేవా? ఏంటయ్యా వెతుకుతున్నా? ఏం లేదు, చేయిచారో 50 వయసులు కింద పడింది. అది ఎక్కడుందని వెతుకుతా. ఇదేనమ్మా చూడు. ఏమయ్యా ఇది? ముందే చూపించచ్చుగా. నువ్వు వెళ్ళిపోతావేమో అనుకున్నాను, కానీ వెళ్ళలేదు. తీసుకో. ఈ రోజు మనకి లాభమే. నాకు కూడా
బస్సు వస్తోంది, వెళ్ళవా? అది నేను వెళ్ళే బస్సు కాదు. అయితే నేను వెళ్తాను. బస్సు ఆపోయా ఎక్కాలిగా. వస్తా భద్రరావు. బస్సే లేదు ఉంటుంది. అయ్యో గంట ఎంత అయిందని అడిగాను. ఎవడండి మీరు? ఏది పూర్తిగా అడగరా? ఇలాగేనండి, మీలాంటి అందమైన అమ్మాయిలు వస్తారు, ముందు గంట ఎంత అడుగుతారు, ఆ తర్వాత మాట మాట కలుపుతారు, అది అలాగే లవ్ లోకి దారితీస్తుంది. ఇలా చూడండి, నేను లవ్ చేసే స్టేజ్ లో లేను, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, నన్ను వదిలేయండి. సూపర్ గా చెప్పావు, థాంక్స్ అన్న. ఎక్కడికి వెళ్ళాలి? అప్సరా థియేటర్కి వెళ్ళాలి. అప్సరా థియేటర్ అని 2 రూపాయలు ఇస్తా, 3 రూపాయలు. అయ్యో నా దగ్గర 2 రూపాయలు ఉన్నాయే. ఎందుకయ్యా ప్రాణాలు తీస్తావు? ఎంత రూపాయలు తెలుసా? కోపడకండి అన్నా. ఇతరులు గొప్పగా ఉన్నారనే పొగట్టు ముఖ్యం కాదు, మనం ఎలా ఉన్నామో అదే ముఖ్యం. ఈ బస్సు ఎక్కడికి వెళుతోంది, ఎంత ఛార్జ్ అన్ని తెలుసుకునే ఎక్కాలి, అర్థమైందా? కండక్టర్, ఈ అప్సరా థియేటర్ కి ముందు స్టాప్ లో దించేయండి. సార్ బాగా చెప్పారు, మీలాంటి డీసెంట్ వాళ్ళు ఎక్కితే మాకే సమస్య ఉండదు. సరే పర్వాలేదు లేండి. అవును, మీరు ఎక్కడికి వెళ్ళాలి? నేను పోస్ట్ ఆఫీస్. డ్రైవర్ హోల్డ్ హోల్డ్ అన్న, అది నేను చెప్పాలయ్యా. పర్సు మిస్ అయిందండి. పర్సు మిస్ అయిందా? ఏమయ్యా ఇప్పుడే కదా పక్కనోడికి నీతులు చెప్పావు. ఏంటి నీ దగ్గర డబ్బులు లేవా? దిగవయ్యా. ఎక్స్క్యూజ్ మీ కండక్టర్, ఆయనతో కలిపి 2 పోస్ట్ ఆఫీస్కి ఇవ్వండి. ఏంటయ్యా నవ్వు? ఏం లేదు, నాకు తెగ తలంట వేసావుగా. నేను 2 రూపాయలు అలా పెట్టుకుని బస్ ఎక్కాను, నీ దగ్గర అవి కూడా లేవుగా. పెద్దయినా మోసుకుంటావా? నీ దగ్గర రూపాయి లేకుండా నువ్వు వెళ్ళినప్పుడు నీకు ఎవరైనా హెల్ప్ చేశారా? కానీ నాకు చూడు, ఒక అందమైన అమ్మాయి టికెట్ తీసింది. డబ్బులున్నాడే బస్ ఎక్కండి. చెల్లెలు ట్రైనింగ్ కోసం పంపించే అప్లికేషన్ జాగ్రత్తగా వెళ్ళి చేరాలి. హలో, హలో. ఎస్, బస్ లో మీకు టికెట్ తీసింది పోన్లే పాపమని. ఇదే అలసిగా తీసుకుని వెనకాలే వచ్చి ఏదో మాట్లాడి ఆ మాటలు పెరిగి అది లవ్ కి దారి తీసి ఇవన్నీ నాకు పడవు. నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు అనుకుంటున్న ఆ తప్పుడు ఉద్దేశంతోనే రాలేదు. నాకు రిటర్న్ వెళ్ళడానికి 2 రూపాయలు అవసరం. ఇచ్చానంటే 4 రూపాయలుగా రేపు మీకు రిటర్న్ చేస్తాను. రామా మహాలక్ష్మి. నా పేరు అంజలి సార్. ఈ చీర కట్టులో నిన్ను చూస్తుంటే నా కంటికి మహాలక్ష్మిలా కనబడుతున్నావు. ఏంటమ్మా గొడుగుతున్నావు? హలో. ఏంటండి ఇప్పుడే 2 రూపాయలు ఇచ్చాను. ఇచ్చారు కానీ చిల్లు పడ్డ నోటు కండక్టర్ కిందకి దించేస్తాడు. వేరే నోటు ఇచ్చారంటే. బస్సులో ఎవరో ఒక అమ్మాయి డబ్బులు పోగొట్టుకున్నాడు కానీ 2 రూపాయలు ఇచ్చింది, దాన్ని లవ్ అనుకుంటే ఎట్లారా? అది కాదన్నా, బస్సులో అంతమంది ఉండగా ఆ అమ్మాయి ప్రత్యేకంగా శక్తిగా టికెట్ ఎందుకు కొనాలి అన్నా? నేను కన్ఫర్మ్ గా చెప్తున్నా, అది లవ్. నేను అమ్మాయి మొహం కూడా చూడలేదు, దాన్ని లవ్ గివ్ అంటా. మొహం కూడా చూడలేదు? అయ్యో నాకు ఇప్పుడే తల తిరుగుతున్నట్టు. అమ్మాయి నిన్ను లవ్ చేస్తుందా? సీరియల్ బల్బు లాగా చక 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 వెలిగిపోయే అమ్మాయి ఎక్కడ? పడుకునే ముందు 0 క్యాండిల్ బల్బులా ఉంటే నువ్వెక్కడ్రా? ఈ రెండింటికి తొందర కుదరనే కుదరదు, వదిలే. ఏంట్రా మొహాలు అడేసావు? రే ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకోవడం తెలియదు కాదు, కావాలంటే డైరెక్ట్ గా వెళ్ళి అడుగుదాం. వెళ్దామా? అబ్బా వెలిగిపోతుంది, నువ్వు వచ్చావంటే చంపేస్తాను నిన్ను. ₹2 చిల్లర లేదమ్మా. పర్వాలేదు ఉంచుకో. రే ఏంట్రా ఇది, ఈ అమ్మాయి ప్రతి వాడికి 2 రూపాయలు ఇస్తున్నాడురా, పద పద. మా వాడు ఇంత ముందే మీకు తెలుసా? నేను అతని చూడలేదే. ఎవరు అతను? ఎవరైనా అడుగుతుందిరా, నువ్వేంటి అలా ఎరుమొహం వచ్చేస్తున్నావు? ఏదో చెప్పు.
బస్సు 2 రూపాయలు. ఒక బస్సు 2 రూపాయల. నువ్వు నోరు మీద 2 రూపాయలు బస్సు. నేను బస్సులో ఎప్పుడు వెళ్ళను. ఏంట్రా మరి మాట్లాడు. లేదండి మీరు మర్చిపోయారు అనుకుంటా. నాకు బాగా గుర్తుంది, ఐస్ క్రీమ్ లో వేసిన ద్రాక్ష పళ్ళులాగా ఇవే కళ్ళు, కత్తిలాగా బాగా షార్ప్ గా ఉన్న అదే ముక్కు, రెండు దొండపళ్ళు కలిసినట్టుగా ఇవే పెదాలు, అలాగే కాళ్ళకు కూడా పట్టీలు వేసుకున్నారు. మామూలుగా నేను చూడలేదని చెప్పి పైనుంచి కింద దాకా వర్ణిస్తున్నాడేంటి? బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడే. ఒకే ఒక తేడా ఉందండి, ఆ రోజు మీరు చీర కట్టుకున్నారు, ఈ రోజు ఫ్యాన్సీగా జీన్స్ వేసుకుని వచ్చారు. ఇప్పుడే అర్థమైంది, మీరు అక్కయ్య అంజలిని చూస్తుంటారు. అక్కయ్య? మరి మీరు? మంజరి. మంజరి అంజలి సిస్టర్ ని. నేను వస్తానండి, బాయ్ బాయ్. అరే అర్థం చేసుకో కమల పిల్లలు, డబుల్ యాక్షన్, నీ వల్ల నేను దెబ్బతిన్నాను రా. సరే పర్వాలేదు, రేపే మన ఇద్దరం పోస్ట్ ఆఫీస్కి వెళ్దాం, వాళ్ళ అక్కని చూద్దాం, ఐ లవ్ యూ అని చెప్దాం. అదే చెప్తూ కదరా, ఓకేనా? అమ్మాయ్యా ఆ అమ్మ చీర నీకు, జీన్స్ నాకు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఈ 5 రూపాయలు తీసుకెళ్ళి. ఆగు, నువ్వు పని చేయి. ఈ 5 రూపాయలు తీసుకెళ్ళి ఆవిడ 2 రూపాయలు ఇచ్చి 3 రూపాయల కోసం తిరిగి వెయిట్ చేసినట్టుండి ఆవిడ హార్ట్ టచ్ చేసినట్టు చెయ్యి. టచ్ చేయతే నువ్వు ఇంగ్లీష్ చాలా బాగా. హలో, ఏం కావాలి? సెటిల్ అవుదామని. ఏంటది? కౌంట్ చేద్దామని. అది కాదు, అకౌంట్ సెటిల్ చేద్దామని. లోన్ అమౌంట్ 4 రూపీస్. హలో, ఏంటి మీరు చేస్తుంది? అదే నోటుని మీ సైడ్ కి జరుపుతున్నాను. 1 రూపాయి లేదు, స్టాంప్ తీసుకుంటారా? పర్వాలేదు ఇవ్వండి. ఏంటి, నిన్న మీ చెల్లెల్ని చూశాను. చెల్లెల గురించి ఎందుకురా? ఏంటి చెల్లెల్నా? అవునండి మీ చెల్లెల్ని చూశాను. హలో, స్టాంపు కొంటం అయిపోయిందిగా, వెళ్ళిపోవచ్చుగా. ఇంకా అమ్మాయితో హస్తేస్తున్నాయేంటి? వెళ్ళు. చెల్లెడు ఒక కవరి బొమ్మ చూసావుగా? చూశాను, ఇది చూశాను, ఇంత ముందు నువ్వు పిచ్చివాడు వాగా అది చూశా. ఏంటి వాళ్ళ చెల్లెల గురించి మాట్లాడవే, అది నా మ్యాటర్, నీ మ్యాటర్ నువ్వు మాట్లాడుకోవాయి. మరి నన్ను ఏం చేయబట్టావు? ఏం చెయ్యాలా? తీసుకో ఇప్పుడు నువ్వే స్టాంప్ కొని ముద్ర ఏమని చెప్పు. ముద్ర లోపల పోస్ట్ మ్యాన్ కదా గుద్దుతాడు. చంపేస్తాడు చంపేస్తాడు బాబు. ముద్ర అని చెప్పింది నీ మ్యాటర్ చేత వేయించుకోమని. ఇప్పుడే నిర్వాకం చేస్తాడు. ఇదిగోండి. ఏమండి, నేను మీకు గుర్తున్నానా? ఇప్పుడు కరెక్ట్ గా లైన్లో పడ్డాడు. నిన్న నేను బస్సులో డబ్బులు లేకుండా అల్లాడినప్పుడు మీరొక్కడే నా కోసం టికెట్ తీశారు. అంటే మరి దాని అర్థం. కమాన్ కమాన్ 1 మినిట్. కమాన్. ఏంట్రా ఎందుకు పిలిచావు? పిలిచానా? నువ్వేలా కమాన్ కమాన్ అని పిలిచావు? కమాన్ కమాన్ అని పిలవటాన్ని నువ్వేనా గుర్రాన్ని? అలాగే కంటిన్యూ చేయమని చెప్తున్నానయ్యా. చంపేవు పో, అదా ఇంటికి వెళ్దాం. లవ్? నీ మొహానికి లవ్ ఒకటి, 2 రూపాయలు తీసుకొని ఇంకో స్టాంప్ కొను. 2 రూపాయలు స్టాంప్ పెట్టుకుని ఏం మాట్లాడడం? మాట్లాడడం తెలీదా? ఇదో పెద్ద ఆయన, ఒక్క నిమిషం. ఈ స్టాంప్ లో టోపీ పెట్టుకున్నాడే ఆయన ఎవరో తెలుసా? ఇతను నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇండియాకి 1947 లో స్వతంత్రం వచ్చింది కదా, అది రావడానికి చాలా మంది పోరాడారు, పోరాడిన వాళ్ళలో ఈయన ఒకరు. ఓకే, ఇదే విధంగా ఇంగ్లండ్ లో అతను చూసావా, ఎవరైనా అడిగితే ఇండియాలో మొదలుపెట్టి ఇంగ్లండ్ దాకా వెళ్ళాడు. ఆ మాత్రం మాట్లాడడం తెలీదా? వెళ్ళు వెళ్ళు కంటిన్యూ చేయి. ఇదే విధంగా ఇంగ్లండ్ లో కంటిన్యూ చేయమంది వాణ్ణి. నువ్వేంటి అయిపోయావు? నువ్వే స్టాప్ అని అన్నా. అబ్బా స్టాప్ అని చెప్పింది ఏంతో? మరి నేను కంటిన్యూ చేయి. అయితే నేను స్టాపా? అయ్యో వాణ్ణి, అది కంటిన్యూ చేయమని నీ ఇష్టం, నువ్వు చెప్పే. ఆవిడ నాట్ ఓన్లీ ఇంగ్లండ్ క్వీన్ బట్ ఆపేవే, చెప్పు చెప్పు. షీ ఇస్ బోర్న్ బ్యూటిఫుల్. ఇప్పటి వరకు 68 రూపాయలు స్టాంపులు కొన్నావు, ఐ లవ్ యూ అన్న చిన్న మాట చెప్పడం నీ వల్ల కాదా? ఒక్కోసారి ఏదో ఒక డిస్టర్బెన్స్, ఒకే 1 రూపాయి ఇవ్వు. నో, నీ వల్ల కాదు, నువ్వు సరిగ్గా కంటిన్యూ చేయాలి. కంటిన్యూ ఆ, ఇంగ్లాండ్ లో క్వీన్ ఎలిజబెత్ ఉంది కదా. ఇంకా ఆ మ్యాటర్ చెప్పావు కదా, మళ్ళీ వాయిస్ తెలుసుకు. పడుకో. ఇప్పుడు ఈ స్టాంపులు ఏం చేయడం? ఇంకా ఐడియా చెప్పాలంటే నా బ్రెయిన్ లో పెట్రోల్ పోసుకోవాలి. ఈ స్టాంపులు అన్ని తీసుకెళ్లి కౌంటర్లో ఇచ్చి ఒక హాఫ్ తీసుకురా. ఏంటి అలా చూస్తున్నావు? నీ ప్రేమ గురించి ఆలోచించి ఆలోచించి నా బుర్ర గడ్డ కట్టింది. నీ బ్రెయిన్ ఫ్రెష్ గానే ఉందిగా, వెళ్ళు వెళ్ళు తీసుకురా.
ఆయన గన్నవరానికి వచ్చిన కొత్త డిఎస్పి పేరు పాండురంగారావు సార్. ఒక హాఫ్ కొట్టి నేనే తొందరగా వచ్చానే, మంచినీళ్ళు తాగడానికి వెళ్ళి ఇంకా రాలేదేంటి? చెల్లెలు వస్తుంది, ఆ అక్కని చూడడానికి కావదు. ఇదిగో ఉంచుకో ఉంచుకో. ఏంటిది? నీకు నచ్చింది కొనుక్కో. మీ అక్కని చూసినప్పటి నుంచి నా మనసులో టింగ్ టాంగ్ అని గంట కొడుతోంది. మరైతే తలుపు తెరిచి చూడొచ్చుగా. చూసాను, మనసు నిండా తనే ఉంది. ఉండుంటుంది, ఇవన్నీ మీరే డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. అదేంటో, నీతో మాట్లాడేటప్పుడు ఈజీగా ఉంది, కానీ మీ అక్కయ్యతో మాట్లాడేటప్పుడు నాలుక నత్తు చేస్తుంది. ఎందుకలాగా? లవ్ మ్యాటర్ ని ఎవరితోనైనా చెప్పచ్చు, కానీ లవ్ చేసే అమ్మాయితో డైరెక్ట్ గా చెప్పడం పెద్ద ప్రాబ్లమే. ప్లీజ్ నా కోసం నువ్వు. హలో, తమాషాగా ఉందా? పట్టుకోండి, వేరే పని లేదా నాకు? నాకండిట్టు. హలో మంజు, రాత్రి అంతా నీ గురించి ఆలోచించి నిద్ర పట్టక. ఏంటి బాత్రూమ్ కి వెళ్ళింది? ఏమో వెళ్ళాలనిపించింది వెళ్ళింది. బయటికి రాగానే నా ప్రేమ గురించి చెప్పేయాల్సింది. ఏంటి చెల్లె లోపలికి వెళ్ళి అక్క బయటకు వచ్చింది? ఏంటి ఇప్పుడు లోపలికి వెళ్ళింది మీ చెల్లెలేనా? సరే అక్కే, నేను వచ్చాను కదా. మీ చెల్లెలేనా అని అడుగుతున్నాను. బయటకు వచ్చింది అక్కే కదా. సారీ అమ్మా, కన్ఫ్యూజన్ లో కళ్ళు బయలు కమ్మే. యు గో. ఓకే. అరే ఏంటి కన్ఫ్యూజన్? పోయింది చెల్లెలు, బయటకు వచ్చింది అక్క. మరి చెల్లెలు ఏంటి కన్ఫ్యూజన్? అదేంటి ఇద్దరు ఒకే బాత్రూమ్ లో? అసహ్యంగా అనిపించదు. రేయ్, నిన్ను అక్కడి నుంచి వమంటే ఇక్కడి నుంచి టాయిలెట్ వైపు చూస్తున్నావేంట్రా? టాయిలెట్ దగ్గర చిన్న కన్ఫ్యూజన్ జరిగిందిరా. చెల్లెలు లోపలికి వెళ్ళింది. వచ్చి ఉంటుంది, వెళ్ళింది. రాలేదే. అది నీకెలా తెలుసు? నేను చూస్తూనే ఉన్నాను రా. ఇవన్నీ చూస్తాను. ఇచ్చినావా? స్టూపిడ్ స్టూపిడ్. నేను ఆ విషయం మాట్లాడలేదు. లోపలికి వెళ్ళింది, చెల్లెలు రాలేదు, అక్క వచ్చింది అంటున్నా. అయితే ఏంటి? అయితే ఏంటే, చెల్లెలు లోపలికి వెళ్తే అక్క బయటకి ఎలా వస్తుందిరా? తలుపు తెరిచి వచ్చి ఉంటుందిరా. తెరవకుండా రాలేదు కదా. అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఎవరిని చూడటానికి వచ్చాం? మరి అక్కేది బయటకు వచ్చి లోపలికి వెళ్ళింది. మళ్ళీ టాయిలెట్ లో వెళ్ళిందా? అయ్యో, దీనిలోంచి బయటకు వచ్చి ఆఫీస్ లోకి వెళ్ళింది. సరే, అందులో కన్ఫ్యూషన్ ఉంది. నీకు క్లియర్ అయిందా? నేను అసలు కన్ఫ్యూజ్ అవ్వలేదు. చెల్లెలు ఇక్కడ అక్క గురించి మాత్రమే మాట్లాడు. సరే 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 సరే, ఈసారి స్టాంప్ కొనేటప్పుడు కుండ బద్దలు కొట్టినట్టు నీ మ్యాటర్ ఓపెన్ చేయరు. వెళ్ళు వెళ్ళు వెళ్ళవయ్యా. రూపాయి పావలా ఉంది. మన దేశ సెంటర్ బెంజ్ సర్కిల్. ఎందుకు వచ్చావు? మనీ ఆర్డర్ చేయడానికి వచ్చాను. మనీ ఆర్డర్? ఎందుకు కనుక్కుంటావు? చంపేయాలి నిన్ను. సైకి చేసి చెప్పిన అర్థం కాలేదు. నోరు మూసుకోరా. సరే. ఇదో పెద్ద మీ మనీ ఆర్డర్ మేము కట్టొచ్చా? మేము కట్టొచ్చా అని. హలో, ఒక మనీ ఆర్డర్ చేయాలండి. మీ ఫ్రెండ్ కరెక్ట్ గా డబ్బు కట్టి రసీదు తెస్తాడంటావా? రసీదు ఏంటి? రసీదుతో పాటు అమ్మాయిని కూడా తెస్తా. తమ్ముడు, నేను చాలా మందికి చెవులు కుట్టి సంపాదించిన డబ్బు అది. నాకే చెవులు కుట్టాలని ప్రయత్నించారో? ఇది చూసావుగా, దించి పారేస్తాను. నీ దగ్గర ఇంత మ్యాటర్ ఉందా? అవును, కంసాలని. అయితే నీకు ఒక తాళి ఆర్డర్ ఇస్తున్నాను. ఒకటి కాదు, రెండు. రెండు తాళులా? అవును, అక్క చెల్లెళ్ళకి రెండు కావాలి కదా. అయితే ఓకే. అది లోపల అయిపోయా? తొందర పడిపోతున్నావు. తప్పుగా అనుకోకండి,
మీతో రెండే రెండు నిమిషాలు విడిగా మాట్లాడాలి. చెప్పండి, ఏం మాట్లాడాలి? మీ చెల్లెలతో మాట్లాడాలంటే ధైర్యంగా మాట్లాడుతున్నాను, కానీ మీతో మాట్లాడాలంటే మాత్రం ఒళ్ళంతా గరగడానికి వణుకుతుందండి. మీ మొహం చూడకుండా టకటకాని చెప్పేస్తానండి. అదండి, అదేంటో తెలియదండి, మిమ్మల్ని మొదటిసారి బస్టాండ్లో చూసినప్పుడే మీరు నాకు బాగా నచ్చారండి. ఎన్నో గుళ్ళున్నాయి, ఎందరో దేవుళ్ళు ఉన్నారు. కొందరికి ఈశ్వరుడు అంటే ఇష్టం, ఇంకొందరికి వెంకటేశ్వరం అంటే ఇష్టం, మరికొందరికి అమ్మవారు అంటే ఇష్టం, నాకు మీరంటే ఇష్టం. ఇది భక్తి అనుకోండి, ప్రేమ అనుకోండి, లేదా పిచ్చితనం అని కూడా అనుకోండి, మీ సమాధానం మాత్రం. ఇదేంటి ఇవన్నీ? నేను ఇంతసేపు నీతో చెప్పానా? మీ అక్క ఏది? పర్వాలేదు, నాతో చెప్తే మా అక్కతో చెప్పినట్టే. నీతో చెప్తే మీ అక్కయ్యతో చెప్పినట్టు ఎలా అవుతుంది? ఇప్పుడు నేను ఐ లవ్ యూ నీతో కాదు కదా, మీ అక్కయ్యతో కదా. అందని అందం ఆశతో ఎగిసిన అలలా వేసనే తీయని బంధం. సఖా సఖా నువ్వు వస్తావా, సుఖాలలో తేలుస్తావా. అర్జున అర్జున అమ్మువే అర్జున, కమ్మగా కమ్మగా కమ్ముకోర అర్జున. ప్రాణం తీసి రూపమే నన్నే దోచే ప్రేమగా నువ్వే కొసరి, గోముగా నన్నే కసిరి, తెరలనే తీసేయమంటే పొంగుతున్నా పొంగులోను అందమేదో నాకు కనుగొనను. ఎండలో చలియేదో మండిపోతున్నాను, ఎందుకను అంటే చంటే పగలేదు. సఖా సఖా నువ్వు వస్తావా, సుఖాలలో తేలుస్తావా. అర్జున అర్జున అమ్మువే అర్జున, కమ్మగా కమ్మగా కమ్ముకోర అర్జున. తీర్చుని తీయని పరువం, హారని హాయిగా గెలిమంటాయ్యా.
ఒరే గణపతి, నేను కుర్రాన్ని ఆషామాషిగా అనుకున్నాను. ఎక్స్పెక్ట్ చేయని ఫీట్లు అన్ని చూపిస్తున్నాడే. ఓం ప్రచేతసే నమః, ఓం స్వరూపిణే నమః, ఓం అపాంబతయే నమః. ఏది ఏమైనా మీరు బ్రతుకుండగానే మీకు మీరే ప్రతి సంవత్సరం దద్దరం పెట్టుకోవటం కొంచెం కూడా బాగలేదు. ఏంటయ్యా బాగుండంది? నా చెయ్యి బాగుందా? కాలు బాగుందా? నన్ను ఎప్పుడు ఈ పరిస్థితికి తీసుకొచ్చాడు? అప్పుడే నేను చచ్చిపోయానయ్యా. ఇదే చోట నా ఫోటోకి బదులుగా ఆ శక్తిగాడి ఫోటో పెట్టి ఎప్పుడు తద్దనం పెడతానో అప్పుడే నాకు మనశ్శాంతి. ఓం చెన్నా దేవేర భిస్తయ ఆపో భవంతు పేతయే. అడ్డుకుంటున్నావు? వీడేమన్నా నీకు బామ్మరిదా, ఫ్రెండా, పోని బంధువా, లేదా వీడి ఆస్తి నీకు రాసిచ్చాడా? కాలు కాలు కీలు కీలు తీసేసి పని ముగించావా అని కాకుండా వాడిని జిమ్ లో వేసేసి అనవసరంగా ఇరుక్కుపోయారా? ఎఫ్ఐఆర్ తారుమారు చేసి ఫైల్ క్లోజ్ చేసేసరికి నా తలపానం తోకొచ్చింది. సాక్ష్యం చెప్పడానికి ఎవరైనా వస్తారని అడుగుతున్నారా? ఒక్క నా కొడుకు రాడు. కానీ ఒకడు తప్పకుండా వస్తాడు. ఏంటి కొత్తగా చెప్తున్నారు? ఈ ఊళ్ళో మిమ్మల్ని ఎదిరించి సాక్ష్యం చెప్పే దమ్మున్న మగాడు ఎవడున్నాడు? ఉన్నాడు, ఒక్కడున్నాడు. ఈ ఊళ్ళో దింపెట్టాడే శక్తి, వాడొస్తాడు. వాడు నా చేయి పట్టిన పట్టుకి వాడి సత్తా ఏంటో అర్థమైంది. అర్థమైంది అర్థమైంది. డౌట్ వచ్చింది కదా, ఒకసారి వాడు సత్తా ఏంటో చూస్తే పోలా. అచ్చ జరగటం నువ్వు చూసావా? అయ్యా, ఒక్కళ్ళు కూడా సాక్ష్యం చెప్పడానికి రావడం లేదయ్యా. కనీసం మీరైనా సాక్ష్యం చెప్పండి అయ్యా, చెప్పండి అయ్యా. నా భర్తని హత్య చేసిన వాళ్ళకి ఎవరు శిక్ష పడాలయ్యా? మీరు కళ్ళారా చూశారు కదా, సాక్ష్యం చెప్పి నిజాన్ని బతికించండి అయ్యా. ఏంట్రా, నేను అడుగుతుంటే అచ్చ చెప్పేదింటావండి? ఊళ్ళో విగ్రహంలో నిలబడితే కుదరదు. అడుగుతున్నాను కదా, అచ్చ నువ్వు చూసావా చూడలేదా? నేను చూడలేదు సార్. ఆ రాఘవన బొక్కలు వేస్తే ఊరు బాగుపడతాయి, అది నీ వాళ్ళు జరిగితే హ్యాపీ కదా. ధైర్యంగా అవును చూశానని చెప్పొచ్చు కదా. చూడండి, నన్ను చూశానని ఎలా చెప్పగలను? దిగ్గులేదు నీకు? మగాడే కదా, దున్నపోతులో బాడీ పెంచితే సరిపోదు. ఏంటే నీకెందుకురా మీసం? చూడు, ఇదే ఆఖరి అవకాశం, నేను నీకు రక్షణ కల్పిస్తాను. హత్యను నువ్వు చూసినట్టు సాక్ష్యం చెప్తావా? లేదు, నేను చూడలేదు. మరి చూడలేదని రాసిస్తావా? ఇస్తాను.
ఏంటి పోలీసుడు సత్తయ్యో తెలిసిందా? ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఇంకా నుంచున్నావేంటి? బయలుదేరు, నీ ఆయుష్ చాలా గట్టిది, వెళ్ళు వెళ్ళవా. అన్నయ్య, పోలీసులకి ఎందుకు సాక్ష్యం చెప్పనల్లా? అన్నీ తెలిసిన నువ్వే ఈ మాట అడుగుతున్నావా? సిగ్గులేని కుటుంబం ఎదురొచ్చిందిరా? వీళ్ళు ఎదురైతే వచ్చే కానుకలు కూడా రావరు. తిప్పు తిప్పు, పక్క తిప్పు. స్వామి ఆగండి. స్వామి ఎందుకు ఆగాలి? నిన్ను చూడడానికి వచ్చాను స్వామి. మిమ్మల్ని చూడటం నాకు ఇష్టం లేదు. చూడక్కర్లేదు స్వామి, ఆశీర్వాదం ఇస్తే చాలు. పర్వాలేదు, మర్యాద లేకపోయినా కనీసం భక్తి అయినా ఉంది. సరే తర్వాత ఆశీర్వదిస్తాను, కానీ ముందు హుండీలో కానుకలేయండి. కానుకలు ఏమిటి? కర్పూర హారతి ఇస్తాను. ఇవ్వు ఇవ్వు ఇవ్వు. బామా ద్రాక్ష పండు ఉందా? ద్రాక్ష పండు తీగా ఉంటుంది, తీగా ఉంటుంది, ఇచ్చే స్వామి. ఆ అను మర్యాద తెలియని ఫ్యామిలీ అనుకున్నా, దేశ ఫ్యామిలీ ఇది. అన్యాయంగా ప్రాణం తీసేదానివి. ఇలా స్వామి వేషం వేసుకుని అందరినీ మోసం చేస్తున్నావుగా, అందుకే ఈ శిక్ష. ఎరా వేద వేషాలు వేసే బదులు గౌరవంగా బల్బులు అమ్ముకోవచ్చుగా. నార్మల్, నువ్వు గౌరవం గురించి మాట్లాడుతున్నావా? అక్క ఎక్కడుంది? చెల్లెలు ఎక్కడుంది? అది శక్తితో మ్యాటీ షో సినిమాకి వెళ్ళింది. చూడు, ఒకళ్ళకి ఒకళ్ళన్నదే మన కల్చర్, ఒకళ్ళకి ఇద్దరన్నది మన ఆచారానికి గ్రహచారం. ఏ ముసల్దానా, నువ్వన్నా చెప్పొచ్చుగా? తప్పులేదురా, పడుతాయి. లోకంలో రెండున్నవి ఎన్నో ఉన్నాయి. ఈశ్వరుడికి ఇద్దరు, శ్రీనివాసుడికి ఇద్దరు, ఆడపిల్లకి రెండిళ్ళు, పుట్టినిళ్ళు, మెట్టినిళ్ళు. మనిషికి రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు చేతులు, రెండు కాళ్ళు, లోపల ఉన్న కిడ్నీలు కూడా రెండే. నా మనవుడికి ఇద్దరు ఉంటే తప్పేమిట్రా? అబ్బా తల తిరుగుతుంది నాయనా. ఒకటంటే ఒకటి, రెండంటే రెండు, ముందు ఇది తెలుసుకోరా ఫ్రెండ్. ముక్కు మనకు ఒక్కటే, నోరు మనకు ఒక్కటే, సైకిల్ కు చైన్ కూడా ఒక్కటే. ఒకటంటే ఒకటి, రెండంటే రెండు, ముందు ఇది తెలుసుకోరా ఫ్రెండ్. కళ్ళు మీకు రెండు, చెవులు కూడా రెండు, సైకిల్ కు చక్రాలు రెండు. మెయిన్ రోడ్డులో ఉందో స్వర్గం, హే బైపాస్ లో ఉంది స్వర్గం. ఏ బావా బావా చూడు, నేనన్నా లేని గోడు. ఒకదంతావు రెండంతావు నా చెవిలో పూ పెట్టావు. ఒకటంటే ఒకటి, రెండంటే రెండు, ముందు ఇది తెలుసుకోరా ఫ్రెండ్. కళ్ళు మీకు రెండు, చెవులు కూడా రెండు, సైకిల్ కు చక్రాలు రెండు. ఏం చేయను
కాలుజారి కింద పడితే నవ్విపోతారేంటి, వద్దన్నా గొడవకొచ్చి రెచ్చగొడతావేంటి, కత్తి కట్టి పోరాడిన పల్లాడు మా ఊరు, ఆ వీరుడికే పోరు భయం ఉందంటారా మీరు? అవిటి కాలు ఒక్కటే, కుండి కాలు ఒక్కటే. ఏంటి ఇది చిన్నపిల్లలతనంగా ఉంది? పరువాళ్ళ కన్నెలో సలాం పెట్టి వెళ్ళబోయ్. సరే పెడతా. అవిటికాలు ఒక్కటే, కుండికాలు ఒక్కటే, పరువాళ్ళ కన్నెలో సలాం పెట్టి వెళ్ళబోయ్. చిలకే చిలకే నన్ను రమ్మంటుందే, కులుకే కులుకే ముద్దు చేని వంటి బొంగులో ఆడిందే అమ్మాడి అల్లాడి కూచిపూడి. ఒకటంటే ఒకటి, రెండంటే రెండు, ముందు ఇది తెలుసుకోర ఫ్రెండు. ముక్కు మనకు ఒక్కటే, నోరు మనకు ఒక్కటే, సైకిల్కు చైన్ కూడా ఒక్కటే. మెయిన్ రోడ్డులో ఉందో స్వర్గం, హే బైపాస్ లో ఉంది స్వర్గం. ఏ పచ్చ పచ్చ చూడు, ఏ విన్నాను నీ కోడు, ఒకటన్నాడు రెండన్నాడు నీ చెవిలోపు పెట్టాడు. ఓవేవో అంటుకోని జిగురు, ఈ మనవరాలకుంది ఎంత పవరు. వాడు మేకేదో కొట్టినాడు నీకు, అది అసలు ఏ ముసల్దానా? ఏంటి స్వామిని చూడకుండా చేసుకుంటున్నావు? ఇలా దారికి అడ్డంగా ఉంటే కొట్టకుండా ఏం చెమ్మంటావు చెప్పు. రే, నాకున్నది ఒకే ఒక మనవరాలు, అది ఇదే. ఒకే ఒక మనవరాలా? మరి దీని చెల్లెలు? అది ఊరికి తమాషాకి, అందరం కలిసి నిన్ను ఆట పట్టించాం. ఇంకా ఆపై, తమాషాలు నా దగ్గర వద్దు. నాకు అసలే గందరగోళంగా ఉంది. ప్రతి వారం నేను అమ్మవారిని దర్శనం చేసుకుంది, ఏ పని మొదలు పెట్టను. అమ్మవారిని ఏం కోరుకున్నావు? ఏముంది, మా చెల్లెలు పరీక్షలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడం కోసం విజయదశమి నాడు పూజ చేస్తారని అమ్మవారికి మొక్కుకున్నాను. మంచిదే, ఇంకేం మొక్కోలేదా? ఇంకేం మొక్కోలేదే. అయ్యో ట్యూబ్లైట్, మనకి త్వరగా పెళ్లి కావాలని మొక్కోలేదా? నువ్వేమన్నా అన్నావా? హలో ఫ్రెండ్, చాలా థ్యాంక్స్. నేను హత్య చేసింది చూసి కూడా చూడలేదని పోలీసులు చెప్పావంట. నువ్వు నాకు బాగా నచ్చేసావు. నీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నా దగ్గరకు, నేను చూసుకుంటా. ఆగు ఆగు, హత్య చేయడం చూసి కూడా నువ్వు సాక్ష్యం చెప్పలేదా? ఏ భయమా, స్వార్థమా, లేదా నిర్లక్ష్యమా? నాకు కొట్లాట్లు గొడవలు వంటి బొత్తిగా పడం, దాన్ని భయం స్వార్థం నిర్లక్ష్యం అని ఏ పేరుతోనైనా. అయ్యగారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రౌడీలందరికీ ఫోటోలు పంపిస్తున్నారే, దానికి బదులు ఆయన పవర్ ఉపయోగించి పోలీసులకు చెప్పొచ్చుగా. సౌండ్ ప్రొడ్యూసర్స్ వైబ్రేషన్స్, ఇట్ ఈస్ ఏ కామన్ నాలెడ్జ్ ఫర్ us టు సీ ద సౌండ్ బాడీస్ వైబ్రేట్. హలో, ఎవరు మీరు? ఏంటే పెద్దిరెడ్డి గారు అబ్బాయితో తిరుగుతున్నావట? ఇంకొకసారి అతనితో మాట్లాడినా తిరిగినా మరు క్షణమే ముక్కలు ముక్కలుగా నరిక అవతల పారేస్తాను. ఇతని లవ్ చేయడం ఇష్టలేకపోతే దీన్ని లవ్ చేస్తున్నాడే పెద్దిరెడ్డి గారు అబ్బాయి, వెళ్ళి వాడిని బెదిరించండి. అలా చేయకుండా కాలేజ్కి వచ్చి కత్తలతో బెదిరిస్తే చూస్తూ ఊరుకో. ఇది వాళ్ళిద్దరి సమస్య, జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు? నీకేం హక్కుందని? కరెక్టే కదూ, అయినా నేనెవరు? ఇదంతా నాకెందుకు? ఏంటన్నా ఆ అమ్మాయి అన్ని మాటలు మాట్లాడితే ఏం చేయకుండా వస్తావేంటి? వి విల్ కంటిన్యూ ద లెసన్ నౌ.
The number of vibrations made by the vibrating body for a second is called its frequency. సారా శంకర్ ఆవిడ కోసం వెతుకుతున్నాడంట, ఫోటో పంపించాడు తీసుకోనా? లక్ష్మి, ఏమైందమ్మా? ఎందుకు ఇలా భయపడి పరిగెడుతూ వచ్చావు? ఏమీ లేకపోతే ఒళ్ళు వణుకుతోంది, కళ్ళు నీళ్ళు వచ్చాయి, కాలేజీ నుంచి త్వరగా వచ్చేసావు. ఏమైందో చెప్పమ్మా. చెప్పమంటున్నాను కదా. ఇవాళ కాలేజీలో ఓయ్ అందరూ బయటికి వెళ్ళండి, నేను దాంతో సెపరేట్ గా మాట్లాడాలి. వెళ్ళండి. ఏ కూర్చో కూర్చోవే. ఆ రోజు నువ్వు నీ ఫ్రెండ్కి సపోర్ట్ చేయకపోతే బాగుండేది. నా పేరు చెప్తేనే భయపడే వాళ్ళ మధ్యలో నన్ను ఎదిరించేవే ఆ ధైర్యమా లేక నీ అందం? ఏదన్నా తెలియటం లేదు. నువ్వు నాకు బాగా నచ్చేసు. నేను దేన్ని ఇష్టపడినా అది నా సొంతం చేసుకుంటాను. కానీ నీ విషయంలో అలా కాదు. కొంచెం డీప్కి వెళ్ళి ఆలోచించాను. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడే నిన్ను ఏమైనా చేయగలను. కానీ అలా చేయడం నాకు ఇష్టం లేదు. నిన్ను పెళ్లి చేసుకుని నీతో కాపురం చేయాలి. ఇంతేనా? చాలే పోమ్మా, నేను ఇంకా ఏదో జరిగిందనుకున్నాను. దీనికైతే భయపడిపోయావా? కళ్ళు తుడుచుకో, ఏడవకు, ధైర్యంగా ఉండు. ఆ రాఘవ ఉన్నాడే, అతను నాకు బాగా తెలుసు. కానీ నువ్వు నా చెల్లెలు అతనికి తెలియదు కదా. అందుకే ఎవరో అనుకుని నీతో తప్పుగా మాట్లాడుంటాడు. నువ్వు ఎప్పట్లా కాలేజ్కి వెళ్ళు, అతని వల్ల నీకే సమస్య రాదు. వెళ్ళమ్మా వెళ్ళు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, కాశీని బెయిల్లో బయటికి తీసుకురావాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఎలా లైన్లో పెట్టాలో నువ్వు చూసుకో. ఏంటి శక్తి? నమస్కారం అండి. రారా, ఏంటి సడన్ గా మా ఇంటికి వచ్చావు? పర్వాలేదు చెప్పు, ఏదైనా ప్రాబ్లమా? మా వాళ్ళు ఏమన్నా తప్పు చేశారా? రే ఎవరు రావడు? తప్పు చేసింది వాళ్ళు కాదండి, మీరే. నేనా? అవును, కాలేజీలో నా చెల్లెలతో మీరు. ఓహోహో, ఆ అమ్మాయి నీ చెల్లెలా? అయితే నా పని ఈజీ అయిపోయినట్టే. చూసావా, నీకు నాకు ఏదో ఒక లింక్ ఉంది. ఆ రోజు నా కోసం నువ్వు సాక్ష్యం చెప్పలేదు, ఈ రోజు నేను ఇష్టపడే అమ్మాయికి నువ్వే అన్నవి. అన్ని పక్కాగా సెట్ అయిపోతున్నాయి కదా. రా, మనం బంధుత్వం కలుపుకుందాం. బంధుత్వం కలుపుకోవడానికి రాలేదండి, ఇది మంచిది కాదని చెప్పడానికి వచ్చాను. నీ చెల్లెల్ని ఉంచుకుంటానని చెప్పట్లా, ఊరందరికి తెలిసేలా తాళి కడతానంటున్నా. లేదండి, అందరన్నయ్యలు తన చెల్లెలను మంచివాడికి ఇచ్చి చేయాలని ఆశపడతారు. మీలాంటి హంతకుడికి ఇచ్చి ఎలా చేయమంటారు చెప్పండి. ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా? ఏడు గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? గొడవ పెట్టుకోవడానికి రాలేదండి, నా ఆశ ఆశయం ఒకటే, నా చెల్లెల్ని కలెక్టర్ని చేసి చూడాలన్నదే. దానికి అడ్డుగా ఎవరొచ్చినా వద్దు వద్దంటున్నాను. కుదిరేది ఆగరా, ఆగమట. ఏదేదో బాగుతామండి పిచ్చోళ్ళగా, నీ చెల్లెలు ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాం. అది మీ వల్ల కాదండి. అంత మగాడువా నువ్వు? ఏయ్, నేనే మీ ఇంట్లో సరిపడి నీ చెల్లెలు ఎత్తుకొస్తాను. ఏం పీకుతావురా? ఆ
నువ్వు పోలీసు అడివి, పోలీసు వాళ్ళ పనులు మాత్రం చెయ్యి. దిగున్నాను కదా అని పిరికి పందననుకోకు. పద్దలయ్యేంత వరకు అగ్నిపర్వతం ప్రశాంతంగానే ఉంటుంది. ఆ రోజేమో కొట్లాట్లో గొడవలు అంటే నాకు ఇష్టం లేదని చెప్పావు, మరి ఈ రోజు ఎందుకు కొట్టావు? వాళ్ళ చెల్లెలకి ఏదైనా అయితే వాడు తట్టుకోలేడమ్మా. ఇదే న్యాయం? ఒదిగుండేవాడు ఎప్పుడు ఒదిగి ఉండాలి, న్యాయం అడిగేవాడు ఎప్పుడు న్యాయం అడగాలి. ఊళ్ళో ఏం జరిగినా నాకు అనవసరం, నా చెల్లెలకి మాత్రం ఏదైనా అయితే ఊరుకోనంటే ఎలా? ఆ రోజు ఇదే రాఘవకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ముందుకొచ్చేవా నువ్వు? చచ్చిందెవరో కదా, అందుకే పట్టించుకోలేదు. చుట్టూ ఉన్న వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, తోడ పుట్టిన చెల్లెలు మాత్రం లక్షణంగా ఉండాలి కదూ. ఇటువంటి స్వార్థపరుడైన నిన్ను ప్రేమించానే, నాకు సిగ్గుగా ఉంది. చాలా ఆపుతావా? చెల్లెలకు ఒక న్యాయం, ఊళ్ళో వాళ్ళకు ఒక న్యాయం అని అడుగుతున్నావే? నీకు ఒక విషయం తెలుసా, నేను ఇతని తోడపుట్టిన చెల్లెలే కాదు. నీ కళ్ళకి స్వార్థపరుడులా కనబడుతున్నాడా? ఎన్ని గొడవలు జరిగినా పట్టించుకోకుండా ఎందుకుంటున్నాడో తెలుసా? అసలు ఇతను ఎవరో తెలుసా? హలో, ఏంటి శక్తి ఇంత లేట్గా వస్తే అలా? అందరం సెలవులకి వాళ్ళ వాళ్ళ ఊళ్ళకి వెళ్తున్నాం, మళ్ళీ కలుసుకోవడానికి 15 రోజులు పడుతుంది. అందుకని నాకు గుర్తుగా ఓ స్మాల్ గిఫ్ట్. సరే గానీ పెద్ద కింద మచ్చేంటి? పెళ్లిగడ్డం గురించి అడుగుతున్నావా? ఊళ్ళో మనల్ని అడగడానికి ఆఫీసర్లు ఉంటారు కదా, స్టైల్. ఏందో శక్తి, నీ స్మాల్ కూడా అడిగిందిలా, పినేందునే ఈ బాటిల్. ఇది నాకు కాదురా, ఊళ్ళో నా కోసం ఎదురు చూస్తున్నాడే నా ఫ్రెండ్, వాడి కోసం. అందరూ శ్రద్ధగా వినండి. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. ఒక రోజుకి 40 మంది. అయ్యో అయ్యో, హలో, ఏంటి ఇంత సౌండ్? షట్ అప్,
లక్ష్మి ఏంటన్నయ్యా? ఇంకో అరగంటలో నేను వెళ్ళి శక్తిని తీసుకొస్తాను, నువ్వు హారతి పళ్ళం రెడీ చేసి పెట్టు. తర్వాత వాడు వచ్చిన వెంటనే ముందు నువ్వు ఫిల్టర్ కాఫీ ఇవ్వు, ఆ తర్వాతే భోజనం. వాడికి ఫిల్టర్ కాఫీ అంటే చాలా ఇష్టం. కోల్దండ కొన్నారా? వెరీ గుడ్. టపాసులు? వెరీ గుడ్. సార్ కోడి 2 కిలోలు ఇంట్లో ఇవ్వు. విత్తు డ్రెస్సా? విత్తు డ్రెస్సా? చావబోయే దానికి డ్రెస్ ఎందుకయ్యా? ఎలాగో కాసేపట్లో మెక్కేస్తాగా. ఏంటయ్యా సౌండ్, ఫుల్ వాల్యూమ్ పెట్టు. వీధి చివరకు వచ్చేసరికి నా ఫ్రెండ్ కనబడాలి కదా. ఓకే సార్. హలో, మీరు ఇలా లౌడ్ స్పీకర్ ఆన్ చేస్తే నేను పిల్లలకి పాఠాలు ఎలా చెప్పాలి? కానిస్టేబుల్ ఇంటి నుంచి కలెక్టర్ ఇంటి వరకు ఏ ఫంక్షన్ కైనా మైక్ పెట్టాల్సిందే. నా ఇంటికి వస్తుంది ఎవరో తెలుసా నీకు? నా ఫ్రెండ్ శక్తి, మిలిటరీ మ్యాన్. హలో, వచ్చేది ఒక్కతనేగా, మరెందుకు ఇన్ని ఆటోలు? దేశాన్ని నాశనం చేసే రాజకీయ నాయకులు పక్క వీధిలోకి వెళ్ళడానికి బందాతో 50 కార్లలో వెళుతుంటే దేశం కోసం ప్రాణాలు అర్పించే మిలిటరీ మ్యాన్కి 50 ఏంటి? ఎన్ని ఆటోలైనా పెడతాను నేను. నేను ఇవాళ లీవ్ పెట్టానుగా. వాళ్ళ కుక్కకు బాగోలేదట, హాస్పిటల్ తీసుకెళ్లాలట. నువ్వు వెంటనే వెళ్ళకపోతే నీ ఉద్యోగం పోతుందట. ఆటో వస్తావా? ఆ వస్తాను సార్, కూర్చోండి. సరే, ఉన్న వాళ్ళలో మంచి. వద్దు, ఎవరు వద్దు సార్. ఏమడిగినా హిందీలో చెప్తుంది, ఏం అర్థం కాలేదు సార్. जिस ट्रेन में आई वो लेट हो गया. स्टेशन में किसी ने मेरे सामान भी चुरा लिया. रात्रि 1 घंटे के वंटर का वस्तुना नुनु विचार इंचाले ना स्टेशन को लदा जीपे को. एए मैं अपने परिवार की लड़की हूँ सर. यको सर 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 इवन अनुमान चिकन सर इवन एंच चप्तो नारंटे. అదేగా నువ్వు చెప్పేది? అది కాదు సార్, మీకు హిందీ తెలియక ఒకవేళ తప్పుగా అనుకుని. మే హిందీ అచ్చాహి సమస్తాహం. ట్రైన్ లేటుగా వచ్చింది, నా లగే దొంగలు ఎత్తుకెళ్లారు అని చెప్తోంది. కరెక్టేగా అడ్వైస్ ఇవ్వడానికి తిన్నగా మిలిటరీ నుంచి ఇక్కడికి వచ్చావా? ఊరుకు వచ్చామా, సరదాగా స్పెండ్ చేశామా అని ఉండాలి కదా. చట్టాన్ని మీరుతున్నారు. వదిలేయండి. ఏం సార్ చట్టం గిట్టుని మాట్లాడుతున్నారు? సరే, మీరు మిలిటరీ మ్యాన్, మీరే తీసుకెళ్లి ఈవిని డ్రాప్ చేయండి. లడ్డూ లాంటి పిల్ల దొరికిన వెంటనే లస్కిట్ పచ్చేద్దాం అనుకుంటున్నావా? మిలిటరీ నుంచి బాగా ఎండిపోయి వచ్చినట్టున్నా. తల్లి, ఏంటి ఏమన్నావు? నువ్వు మిలిటరీ అయితే నేను పోలీస్. ఎవరిని చూసి ఏ అన్నావు? ఏ అన్నావు కదా. ఎఫ్ఐఆర్ రాసావా? సార్ చేశాను సార్, పేరు రాయాలి. ఏయ్, నీ పేరేంటి? మిలిటరీ మ్యాన్, ఐడి కార్డు పెట్టుకొని ఉంటాడు చూడు. మొహం పచ్చడైపోతుంది. శివశక్తి. ఏ మిలిటరీ? నీ మీద 5 సెక్షన్లతో ఎఫ్ఐఆర్ రాశాను. సెకండ్ షో నుంచి వచ్చే అమ్మాయిని కౌగిలించుకుని అల్లరి చేశాం, తాగి ఉన్నాం, గంజాయి తీసుకెళ్తున్నాం, పట్టుకోడానికి వచ్చిన పోలీసుని కొట్టాం, అది కూడా నన్ను జీపద్దం పగల కొట్టాం. ఓకే, సాక్ష్యాలతో ఉదయం కోర్టుకు తీసుకెళ్తాను, అప్పుడు తెలుస్తుందిరా పోలీస్ పవర్. నీకు నా స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తా. Oh,
ఇక మీదట ఏ అన్న మాట నువ్వు ఎవరితోనూ అనకూడదు. ఏయ్ దోస్తు వాట, ఒక మిలిటరీ వాడిని అరెస్ట్ చేసినప్పుడు ముందు మిలిటరీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అది చట్టం. కానీ నిన్ను అరెస్ట్ చేసినప్పుడు నువ్వు మిలిటరీ అని నాకు తెలీదు. ఎలా? నీ ఆనవాళ్ళన్నీ నాశనం చేస్తాను. నీ మిలిటరీ డ్రెస్ చూడటానికి మంచుని, రెచ్చ కొడితే మంటని. హలో, గుడ్ మార్నింగ్. బ్యాడ్ మార్నింగ్. ఏంటి, పొద్దున్న నుంచి పాల వాడు, పేపర్ వాడు, కూరగాయల వాడు అందరూ వచ్చి వెళ్ళిపోయారు. మీ మిలిటరీ ఫ్రెండ్ ఇంకా వచ్చినట్లేరే. లెటర్ బాగా చదివారా? ఢిల్లీ నుంచి నడిచేస్తున్నారేమో. ఈ గ్యాస్ సిలిండర్ ఓవర్గా లీక్ అవుతోంది, ఆఫ్ చేసేయండి. ఇప్పుడే చెప్తున్నాను టీచర్, కావాలంటే నన్ను ఎగతాళి చేయండి. కానీ నా ఫ్రెండ్ని మిత్రమా రారా. లక్ష్మి, ఇంట్లోకి వచ్చేసాం కదా, ఇప్పుడు డ్యూటీకి వెళ్తావా? చెల్లమ్మా, ఇక్కడి పాలలో నీళ్లు కలపకుండా ఓ మంచి ఫిల్టర్ కాఫీ నా ఫ్రెండ్ తీసురా. ఏంట్రా, కంప్యూటర్ కూడా దేవుణ్ణి చేసావు? ఇది కలెక్టర్ కి. కలెక్టర్ కా? లక్ష్మిని ఎప్పటికైనా కలెక్టర్గా చూడాలని నా కోరిక. అందుకు బాగా చదివించాలి కదా, ఒక కంప్యూటర్ ఉంటే తనకెంతో ఉపయోగంగా ఉంటుంది. అందుకే కుండీలో డబ్బు దాస్తున్నాను. కాఫీ కాఫీ. ఇవ్వరా 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 అన్నయ్య. ఊరుకో అమ్మా, ఇద్దరు ఒకే గ్లాసులో కాఫీ తాగి చాలా రోజులైంది. ఇదిగో స్నానం చేద్దామా? ఇది స్నానం చేద్దాం. అవును, మరి నీకు బీపు ఎవరు రుద్దుతారు? తిరుగు. బీపు రుద్దుతావా? మరి
ఎంత కాలమైంది నీకు వీపురుద్ది? చిన్న వయసులో ఒక కాలంలో స్నానం చేసేప్పుడు సబ్బుకు బదులు ఇటుకు పుడుతావు. నువ్వు నువ్వు నా వీపురుద్దవాడివి, నేను నీ వీపురుద్దవాడిని. మర్చిపోయావా? తిరుగు. అవన్నీ అప్పుడు, ఇప్పుడు కుదరదు, పోరా, స్నానం చేసి వస్తాను. పో, నువ్వే చెయ్యి. ఆ పని నీదేనా? ఏది మిత్రమా, ఏంటి గాయం? అదేం లేదురా. బాగా చిరిగిపోయింది, అదే లేదంటావేంటి? ఏం లేదంటున్నాను కదా మిత్రమా. నా దగ్గర నువ్వేది దాచలేవు. నా కళ్ళలోకి సూటుగా చూసి చెప్పు. చెప్పరా? ఏ, ఎందుకు ఇలా ఉన్నారు? మనసాక్షి లేకుండా, మానవత లేకుండా ఎందుకునే మీ డిపార్ట్మెంట్ వాళ్ళు మృగాల్లో ప్రవర్తిస్తున్నారు? ఇలాంటివి ఎన్నో తప్పులు జరుగుతున్నాయి. న్యాయ ధర్మాలకు కట్టుబడి నా పరిధిలో నేను నిజాయితీగా ఉండగలను. మా డిపార్ట్మెంట్లో నాలాంటి ఎంతో మంది ఏం చేయలేక చేతులు ముడుచు కూర్చున్నారు. నేను అలా కూర్చోలేదు. నేను వెంటనే మీ డీజీపీని కలవాలి. చూసావా మిస్టర్ శివశక్తి, నిన్న నీతో గొడవ పడ్డవాడు పోలీస్ రికార్డ్స్ ప్రకారం మొన్నటి నుంచి లీవ్, 15 రోజులు క్యాజువల్ లీవ్లో వెళ్తానని లెటర్ రాసిచ్చి వెళ్ళాడు. వాడిని పిలిపించి విచారిస్తే రికార్డ్స్ ప్రకారం నేను డ్యూటీలో లేను అని చెప్తాడు. ఏం చేయగలను? మా డిపార్ట్మెంట్లో ఎంతమంది నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో అలాగే అంతమంది అవినీతి పరులు కూడా ఉన్నారు. ఎనీవే, ఐ విల్ ట్రై టు గివ్ యూ జస్టిస్. సార్, నేను నాకు జరిగిన దానికి న్యాయం అడగడానికి రాలేదు. ఒక మిలిటరీ మ్యాన్కే భద్రత లేకపోతే సామాన్య ప్రజలు ఈ దేశంలో ఎలా బతుకుతారు? రాత్రడక పగలడక అక్కడ సరిహద్దుల్లో కష్టపడి మేము దేశాన్ని కాపాడుతున్నాం. కానీ ఇక్కడ ఏమిటంటే ప్రజల్ని కాపాడాల్సిన పోలీసులే గూంటారుగా. సారీ సార్, ఎందుకలా బాధ్యత లేకుండా ఉన్నారు? సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, తప్పు చేసిన పోలీసులను కొట్టే అధికారం ప్రజలకు ఇచ్చి చూడండి. ఒక రోజుకి ఎంతమంది పోలీసులు దెబ్బలు తింటారు? మామూలుగా కొట్టరు సార్, చెప్పు తీసుకు కొడతారు. కానిస్టేబుల్, ఎస్ఐ, ఇన్స్పెక్టర్, ఏఎస్పీ, డిఎస్పీ, ఎస్పీ, కమిషనర్, డిఐజీ, ఐజీ, డీజీపీ, ఇలా మీ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి పోస్టులు ఉన్నాయి. కానీ ఆ పోస్టులతో పిలవకుండా మొత్తం జనమంతా కలిసి బాబాయ్లని పిలుస్తున్నారే ఎందుకు సార్? కూడు గుడ్డ ఇల్లు వాకిలి అన్ని లంచంతోనే సార్. జనం మీ డిపార్ట్మెంట్ మీద ఎంత ద్వేషంతో ఉన్నారో తెలుసా? మీరు కావాలంటే పోలీసులు మీ మిత్రులన్నీ బోర్డు పెట్టుకోవచ్చు, కానీ జనం మిమ్మల్ని శత్రువులుగానే చూస్తున్నారు. సార్, మిలిటరీ సర్వీస్ అలాగే పోలీస్ ఒక సర్వీస్. ఇక్కడికి సేవ కోసం వచ్చేవాళ్ళకన్నా సేవింగ్స్ కోసం వచ్చేవాళ్ళే ఎక్కువ. ఆవేశపూరితంగా ఏమైనా మాట్లాడచ్చు మిస్టర్ శివశక్తి, బట్ ప్రాక్టికలీ స్పీకింగ్, తప్పు చేసిన ఆఫీసర్స్ మీద మేము యాక్షన్ తీసుకుంటూనే ఉన్నాం. మెమో ఇస్తున్నాం, సస్పెండ్ చేస్తున్నాం, ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, అంతెందుకు, ఒక్కోసారి డిస్మిస్ కూడా చేస్తున్నాం. అది అతిక్రమించి రాజకీయ పరుగుపడి అధికారుల్ని పట్టుకుని వాళ్ళు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతున్నారు, మళ్ళీ తప్పులు చేస్తున్నారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్న ఆఫీసర్స్ ని మారుమూలలో ఉండి ట్రాన్స్ఫర్ చేయిస్తున్నారు. వీళ్ళలో ఎప్పటికీ మార్పు రాదు. వస్తుంది సార్. ఏంట్రా, ఏంటిది? మా అబ్బాయి అండి, మా అబ్బాయి తాలూకు చితాభస్మం. ఇంజనీర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కన్నాడు, కానీ అర్ధంతరంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు మీకు సంతోషమేనా? తర్వాత మా అబ్బాయిని ఇంజనీరింగ్ కాలేజ్ లో చేర్చడానికి ఎంతో కష్టపడి 40 కాసుల బంగారాన్ని కొనిచ్చాం. మీరు వారు పగలగొట్టి ఆ బంగారాన్ని అంతా దొంగలు దోచుకుపోయారని మీకేగా కంప్లైంట్ ఇచ్చాం. హ్యాపీగా తలుపులు తెరిచిపెట్టి టీవీలో సీరియల్ చూస్తున్నావు, అప్పుడు అజాగ్రత్తగా ఉండి ఇప్పుడు అయ్యా అమ్మ అంటే ఏ లాభం? మరి ఎందుకయ్యా మీరున్నది? ఇంకొక నిమిషం కూడా ఉన్నావు అంటే రోతల కేసులో బుక్ చేసి లోపల తోసేస్తాను, నీ ముగ్గురు కూడా సెల్లో వేస్తాను. మరి ఎందుకు బయట వెళ్ళండి, పోండి. ఇది పెట్టుకుని అంటలు తోకోవాలా? తీసుకెళ్ళవయ్యా, వచ్చారయ్యా, ఊడి తీసుకో. చాలా కష్టపడి సంపాదించిన డబ్బు, మార్బుల్స్ రాజస్థాన్ నుంచి రావాలి. సరే సార్. ముఖ్యంగా బాత్రూమ్ లో టైల్స్ మెరిసిపోవాలి. ఇది నా కలనుకో, ఇదిగో తీసుకో. మిగతా 2 లక్షలు అది తర్వాత చూద్దాలేవయ్యా. సారా పోట్పోండి, ఇక్కడేం చేస్తున్నావు? ఏరా, నీ పాటికి 40 కాసులు నొక్కేసి 20 కాసులు ఏమో నా చేతికి ఇచ్చి చెక్కేశావు. ఈ రోజు ఆ ఫ్యామిలీ ఆ పిల్లాడి బూడిద స్టేషన్ తీసుకొచ్చి పెద్ద సీన్ చేశారు. ఒకే టెన్షన్ అయిపోయింది. ఏంట్రా రక్తం? ఎవరన్నా
ఇలాంటి పోలీసులకి ఏమున్నాయి? అన్యాయం చేశావేమయ్యా? ఈ పోలీసే దొంగైతే ఇరగ గుమ్ముడు తప్పదు ఊరయ్యా. ఇయ్యా 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 ఈ ఉరితాడు, తుపాకీ, కత్తి వీటిల్లో దేని ద్వారా చస్తావో నువ్వే డిసైడ్ చేస్తావు. సింహం వస్తుంది, పంజాబీసుని చంపుతుంది. ఎలా ఎలా చావాలో నిర్ణయించు చెప్పరా? గడచిన ఒక నెలలో వీడి స్టేషన్ పరిధిలో జరిగిన హత్యలు 15, మానభంగాలు 8, పిక్ పాకెట్లు 10, చైన్ స్నాచింగ్లు 12. జరిగిన అన్ని నేరాలకు సంబంధించిన నేరస్తుల నుంచి వీడికి ముట్టిన షేర్ షేర్ తీసుకున్నాడు. అవును గురు. ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ అని భయపడ్డావా? అది నువ్వు చేసేదిరా. కాకుంటే ఒక చిన్న తేడా ఉంది. పబ్లిక్ తరఫున ఓ తప్పుడు పోలీస్ ఆఫీసర్ని నేను ఎన్కౌంటర్ చేస్తాను. నన్ను చంపొద్దు. ఎందుకు నువ్వు ఉడుకుతున్నావు? ప్రాణం పోతుందని భయంగా ఉందా? రే, ఆ రోజు ఇంజనీరింగ్ చదవాల్సిన ఓ స్టూడెంట్ నీ వల్ల చచ్చాడే, వాళ్ళ అమ్మ నాన్నల మనసు ఎంత బాధపడుతుంది. రే, ఒకప్పుడు అర్ధరాత్రి పూట నడిచి వెళ్ళాలంటే రౌడీని చూసి భయపడేవాళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని చూసి భయపడి దాక్కుంటున్నారే. ఏరా, ఎందుకంటరా? దొంగతనాల్లో షేర్లు, రోడ్లో మామూళ్ళు, ప్రతిసారికి లంచం లంచం ఏడుస్తున్నారే. సిగ్గులేదు మీకు? నీకు దోపిడి దొంగలకి తేడా ఉందిరా? రే, నీకు విషయం తెలుసారా? టీవీలో న్యూస్ చూశాను, ఆంధ్రప్రదేశ్లో మీ డిపార్ట్మెంట్కి అవినీతిలో 2 ర్యాంక్ వచ్చిందంట కదరా. అరే, మీరొకరు ఫస్ట్ ర్యాంక్ రాలేదని ఫీల్ అవుతున్నాడు. ఒకప్పుడు వేదవ్యాస్ ఉమేష్ చంద్ర లాంటి వాళ్ళు మీ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు అవినీతి పరులైన నీలాంటి తగురు బజ్జిగాళ్ళు ఉంటున్నారు. నీలాంటి చీడ పురుగుల వల్ల దేశం నాశనం అయిపోతుంది. నాశనం చేసేసారు. ఆకలి ఆకలి అన్నావు కదరా, ఆ నోట్ల కట్టిన మింగు. ఎక్కిళ్ళు వస్తే ఆ చిల్లర డబ్బులు తీసుకుని తాగు. ఇంతవరకు నువ్వు సంపాదించిన డబ్బు, బంగళ, సైట్స్, కార్లు ఇవన్నీ పెట్టుకుని ఏం చేస్తావరా? ఇప్పుడు నీ ప్రాణాన్ని తగ్గించుకోవాలంటే ఒక ముద్ద అన్నం, ఒక గ్లాసు మంచినీళ్ళే కదరా కావాలి. నీకు ఒక్కరోజు టైం ఇస్తున్నాను. ఆస్తులు అమ్ముతావు, అప్పులు చేస్తావు, అవన్నీ నాకు తెలీదు. నీ వల్ల బాధపడ్డ అందరికీ వస్తువులో డబ్బు తిరిగి ఇవ్వాలి. దొంగ నాకుడని పొక్కలో తొయ్యాలి. ఇవన్నీ జరగలేదు. అన్నయ్య, మోసగాళ్ళకు మోసగాడు, చెప్పింది చేయలేదనుకో పీక పిసికేస్తాడు. నువ్వు మర్చిపోకుండా ఉండడానికి నీకోటి ఇస్తాను. ఇదిగోండి, మీ ఇంట్లో దొంగిలించబడిన 40 కాసుల బంగారం. మీ అబ్బాయిని ఎలాగో తీసుకురాలేవు, ఇతన్ని క్షమించి ఈ నగలైనా తీసుకోండి. వద్దనకండి. ఏమయ్యా, నన్ను కొట్టిన అఫ్లోడైనా పర్వాలేదు, కానీ తోకలా వచ్చాడు చూడు ఆ కొసరు నా కొడుకు, వాడు గనక నా చేతికి చిక్కాడనుకో. అంత మిస్టేక్ వాడేం చేశాడు సార్? మొట్టాడయ్యా, చూడు ఎలా బొప్పు కట్టిందో. వాడు చేతికి ఓ ఎర్రరాయి ఉంగరం ఉంది, వాడు గనక నాకు దొరికాడు ఏసేస్తా. దీవయ్య ఫోను. హలో, అలాగా ఒక నిమిషం ఉండండి.
సార్ గాంధీరావు ఇన్స్పెక్టర్ మాట్లాడాలట. ఏంటంట? మీరు అమ్మినట్టే ఆయన తన బంగ్లా అమ్మేస్తున్నట్ట. వాడి మీద కూడా పంజాబ్ ఇసిరాడా? అవును, వాళ్ళు ఎన్ని గంటలకు వస్తా అన్నారు? 4 నుంచి 6 గంటల లోపు మంచి ముహూర్తం, ఆలోగా వచ్చేస్తాన్నారు. ఇంకా రాలేదేంటి? 5 కదా అయింది, వచ్చేస్తారేమో. అసలు వేసుకుంటారా? వద్దు, నాకు అలవాట్లేదు. పెళ్లి కొడుకు రావడానికి టైం పడుతుంది, అంతవరకు ఏం చేస్తారు? వేసుకోండి. వద్దన్నానుగా. వేసుకోమంటున్నాను కదా. ఏమండి, అమ్మాయి సొంత ఊరు హైదరాబాదేనా? ఓ, వేరే ఊరా? ఏ ఊరు? అబ్బా, పేరు చెప్పండి. పర్వాలేదు. అవును, మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంటేనా? అయితే కత్తి కర్ర సమ వచ్చే ఉంటుంది. ఓహో, వేరే విచ్చులు కూడా వచ్చనమాట. ఏమేమి వచ్చు? అబ్బా, పేరు చెప్పండి. నమస్కారం. చాలా సంతోషం. తుపుక్ తుపుక్ షర్ట్ అంటే ఇదేమేమో. పెళ్లి కొడుకు వచ్చేటప్పటికి లేట్ అయ్యేటట్టుంది, బోర్ కొడుతుంది. ఏవయ్యా, ఎవరిక్కడా? ఏదైనా పాట చేయొచ్చు కదా. ఎవరు పడుచుకోరేంటి? హలో, నీకు పాట తెలుసా? ఏది పాడని? బంగారం బంగారం అంటూ పాటలు పాడు చేశాడు. మా అబ్బాయి పెళ్లి చూపులకు వెళ్తున్నాం, మమ్మల్ని వెళ్ళమండి సార్. మీరు పెళ్లి చూపులకైనా పెద్ద కర్మకైనా నాకు ఇవ్వాల్సింది ఇచ్చేసేయాలని చెప్తున్నాను. ఇన్సూరెన్స్ పేపర్, డ్రైవింగ్ లైసెన్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కదా? చట్ట ప్రకారం నేను చేసిన తప్పేంటి సార్? చట్ట ప్రకారం వస్తావా? అయితే నేను చట్ట ప్రకారం వస్తాను. కారు జక్షన్ లో తోలుకొచ్చేతరావు, ర్యాష్ డ్రైవింగ్, మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 184. నేను ఆపమన్నాను, వాగలేదు. సెక్షన్ 119, ఇండికేటర్ లేకుండా కారు తిప్పావు సెక్షన్ 121, స్టాప్ లైన్ దాటి కారు ఆపావు సెక్షన్ 177. ఇప్పుడు ఓకేనా? అన్ని పేపర్లు కరెక్ట్ గా ఉన్నా? ఇలా ఎన్ని కేసులు కావాలో పెట్టుకొస్తాడు. రసీదు రాస్తే నా టోఫీలు వచ్చే అయినాము. ఏది బెటర్? అన్నయ్య, శుభగడియలు దాటిపోతున్నాయి, పెళ్లి కొడుకు దగ్గర సెల్ ఫోన్ ఉందట, ఒకసారి ఫోన్ చేయొచ్చుగా? ఎవరో పెళ్లి కొడుకేనా? నేను అమ్మాయి వాళ్ళ ఇంటి నుంచి మాట్లాడుతున్నాను. ఎందుకు తెలియదు? ఏం లేదు, ఇక్కడ పంజాకుట్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఇరుక్కున్నాం. నేను పోలీస్ వాడిని బ్రదరు, ఫోన్ ఆయనకి ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఏంట్రా ప్రాబ్లం? ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ 500 కోసం గొడవ పెడుతున్నాడట. ఇప్పుడు చూడు నా పవర్ ఏంటో. ఎవరు మాట్లాడేది? నేను పోలీసునేనయ్యా, 2 టౌన్ స్టేషన్ లో హెడ్ని. ఎందుకే నడు రోడ్లు ఇలా గొడవ పడుతున్నావు? ఏంటే గొడవ పెడుతున్నా? మీ డిపార్ట్మెంట్ లో అందరూ లంచగొండలు అయిపోయారు. ఏ, మీ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు అందరూ లంచాలు తీసుకోకుండా ఉత్తములు అయిపోయారా? ఇక ఎవడైనా కవర్ లో పెట్టి తప్పిస్తే 2 చేతులు ప్యాంట్ జేబులో పెట్టి తల అటు ఇటు తిప్పి వద్దనేస్తున్నారా? నీతి గురించి కుప్పటోట్లో ఉండి ఎంగిలాకులు మాట్లాడకూడదు. ఏంటి ఎంగిలాకుల? ధైర్యం ఉంటే నిన్ను పేరు చెప్పబోయ్. ఏ సుబ్బారాయుడు, సొంత ఊరు నక్కబొక్కలపాడు. ఏ తీసుదావా? డబ్బు లేకుండా ఇక్కడి నుంచి బండి కదలదయ్యా. ఈజీగా పులి తరుగుతోందని ఓ మేకపిల్ల నక్క దగ్గర పంచాయతీ కోసం వెళ్ళిందట. గొప్పని పడుకున్నాను భారత్కి. ఒకటి అడిగిన డబ్బు ఇచ్చేసి రమ్మను, మనం ఇద్దాం. నువ్వు కూడా ఏంటి, మనం సిన్సియర్ అయ్యండి. ఇప్పుడు అదే ముఖ్యం బ్రదర్. ఇంకో 10 నిమిషాల్లో రాహుకాలం వస్తుంది, ముందు పిల్లని చూడండి, మిగిలిన తర్వాత మాట్లాడుకుందాం. ఆగండి, మేము అటు నుంచి అంటే వెళ్ళిపోయేవాళ్ళం. అలా వెళ్తే మర్యాదగా ఉండదని వచ్చాం. ఆ పోలీస్ మమ్మల్ని ఆపడం మేము అపశకునంగా భావిస్తున్నాం. అందువల్ల ఈ సంబంధం కుదుర్చుకోవడం మాకు ఇష్టం లేదు, మమ్మల్ని క్షమించండి. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? మీరు ఆడవాళ్ళే కదా, పిల్లలు చూడడానికి వచ్చినప్పుడు సిగ్నల్ చూడకండి, అమ్మాయి కూడా చూడండి. 3 అయితే శని ఉన్నాడా, 4 అయితే రాఘు ఉన్నాడని చూడకండి. మనిషి మంచిదా, మనసు గొప్పదా చూడండి. చూడండి, మీరు ఎన్నైనా చెప్పండి, మా నమ్మకాలు మావి, మాకు ఈ సంబంధం ఇష్టం లేదు. ఏంటి అలా వెళ్ళిపోతారు? మీ పాటికి మీరు నమ్మకాలు అపశకునాలని మాట్లాడితే ఏంటి అర్థం? మీరు అసలు మనుషులేనా? అనవసరంగా టెన్షన్ అవ్వకు, ఊరుకో. తప్పు వీళ్ళది కాదురా. ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ పేరేంటి? రావా రావా, ఇక్కడంతా నుంచి రావడం ఊపుతున్నాడు కదా. ఏంటి సార్? ఆర్సీ బుక్, ఎస్టీ లైసెన్స్, పర్మిట్ అన్నీ ఉన్నాయి. అన్ని ఉన్నాయి అయితే అన్ని ఉన్నా కూడా 50 రూపాయల. ఏంటి ఆలోచిస్తున్నా, ఇందులో ఏది లేకపోయినా 100 ఇవ్వాలి. ఇలా చూడుతున్నారా? కనిపెట్టేదండి, ఓ ఇన్నెల లెటర్ కొని లెటర్ టు 8 రన్ రాసి పంపించు. నా పేరు సుబ్బారాయుడు. నన్ను కొంచెం తొందరగా పంపిస్తారా? ఓ గణపతి హోమం జరిపించాలి. శుభం దక్షిణిస్తే ఎంత వెళ్ళిపోవచ్చు? దక్షిణ సరే, ఏదో బానే ఉందే. ఇలా అడగగానే ప్యాసింజర్ అందరూ డబ్బులు ఇచ్చేస్తే మాకు లోటే ఉంటది. తొందరగా ఇచ్చేసి వెళ్ళిపండి, వెళ్ళిపండి. రండి. అంతే.
నీ వల్ల ఒక అమ్మాయి జీవితం అన్యాయంగా నాశనం అయిపోయింది. తెలుసా నీకు? గవర్నమెంట్ వాళ్ళు నీకు ప్రతి నెల జీతం, బోనస్, పిఎఫ్, పెన్షన్, ఈఎస్ఐ అలవెన్స్, క్వార్టర్స్ అని ఇలా అన్ని సౌకర్యాలు ఇస్తున్నా కూడా రోడ్ల నుంచి 50 మంది అడుక్కుంటూ తీవ్రవాదులు పెడుతున్నా, ఆయుధాలు తరలిస్తున్నా, వదిలేస్తూ ఉంటే దేశంలో శాంతి భద్రతలు ఎలా ఉంటాయిరా? గౌరవప్రదమైన పోలీస్ డ్రెస్ వేసుకుని పిచ్చవెత్తుకోవడం కంటే నువ్వు నిజంగానే పిచ్చవెత్తుకోవచ్చురా. చంటుడు కూచోడు చూపించి బెదిరిస్తారు. నేను వీళ్ళు తుపాకీ చూపించడానికి ముష్టి ఎత్తి చేస్తున్నారు. అమ్మా చేసిన కాళ్ళు బానే ఉన్నాయిగా, మరెందుకు ముష్టి ఎత్తుకుంటున్నా? టైం పాస్ ఒకటే బామా. ఏమై చెల్లుందా? ఎందుకు సార్? అదేనయ్యా, సిగ్నల్ దగ్గర బెచ్చగాళ్ళు వస్తారు కదా. అమ్మా నువ్వు టూ టౌన్ స్టేషన్ ట్రాఫిక్ కానిస్టేబుల్ కదా, ఏంటయ్యా సిగ్నల్ దగ్గర బెచ్చగెత్తుకుంటున్నావు? వెంటనే చూడకండి, మెల్లిగా చూడండి. ఇద్దరు మనుషులు అటు ఇటు నుంచి తుపాకీ చూపించి ముష్టి ఎత్తి చేస్తున్నారు. ఎవరయ్యా వాళ్ళు? అయ్యయ్యో బ్రహ్మయ్యా, అదే పాట. అన్యాయం చేశావేమయ్యా? ఏమయ్యా నీ రేంజ్ గా వచ్చేసారా? ఒక్క మాట చెప్తాను విను, నోట్లను తినను లేము, చిల్లర్ని తాగను లేము. దీవయ్య బండి తీసి. వీళ్ళు ఇంతకు ముందు మనోడు చాలా మందిని శత కొట్టి లంగోటి ఇప్పేసి ఉంటారా? ట్రాఫిక్ పాటించి వెళ్ళిపోయా సార్? నేను మీ దగ్గర ఎదుర్కొన్నానా? అన్ని కరెక్ట్ గా ఉన్నా లంచ్ అయిపోతే పంపారు. ఇదిగోండి 50. అమ్మా గుర్తుందా నీకు నేను అడిగానంట? ఒక కేసే మాత్రం బాగా జ్ఞాపకం, నోట్లు తెల్లలేవు, చిల్లర తాగలేవు. ఇక మీదకు చక్రం లేకుండా ఎత్తి మాత్రం అడుగుతానా? తను ఎత్తుకెళ్ళాడు, వీళ్ళని భయపెట్టాడు అని మామూలుగానే చెబుతున్నారుగా. ఎవరినైనా ఎత్తుకెళ్ళాడని కంప్లైంట్ వచ్చిందా, లేకపోతే మీలో ఎవరినైనా అతను ఎత్తుకెళ్ళాడా? ఇతను ఎత్తుకెళ్ళి తెలిసేది ఏం? మిస్టర్ కళ్యాణరావుడు అతను మిమ్మల్ని ఏమైనా చేశాడా? అదేం లేదు సార్, నేనేం తప్పు చేయలేదు సార్. సార్ అదే రోమరా అంటే ఇదో పుకారు అంతేనా? ఒకవేళ ఇది నిజమే అయినప్పటికీ తప్పు చేసిన పోలీసులనేగా అతను ఎత్తుకెళ్తున్నాడు. మీరంతా బాధ్యతగా నిజాయితీగా ప్రవర్తిస్తే అతను మీ జోలికి రాడు. లెట్ అస్ వైండ్ అప్ దిస్ మీటింగ్. సార్ అడగానే టక్కుని చెప్పేసి ఉండొచ్చుగా. నువ్వు కొంచెం మూసుకుంటావా సార్? మీరైనా అయ్యా రోమరా, అమ్మా రోమరా, వెళ్ళరా. మధు సార్ మీ ఫ్రెండ్ శివశక్తి బాగున్నాడా? బాగానే ఉన్నాడు సార్. జాగ్రత్తగా ఉండమని చెప్పు, రేపే ఈ సిటీకి ఇంకొకళ్ళు రావచ్చు. ఆయన నాలా పట్టించుకోవడం అనుకోవద్దు. ఓకే
చేసిందమ్మా గుండె కుల్లా చేసిందమ్మా నడుము నీ నడుము తమ్ము చూపాలని పెద్దలు రెండు పెంచుకొచ్చా నిమ్మ తిరిగే కలిసి ఆటల్లో నా పోటీకొచ్చా వైపు కళ్ళే వేస్తే బయ్యారాలే పండాలంట చూపు చిరకల్లోనే ఊరికే వేస్తే బుగాలంట కథలు కలిసే మొదల ఒడిలు బాబా బ్లాక్ షిప్ అవి ఎనీ వర్డ్ ఎస్ సార్ ఎస్ సార్ త్రీ బ్యాక్స్ ఫుల్ వన్ ఫర్ ద మాస్టర్ వన్ ఫర్ ద డే ఫర్ ద బే 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 పతాను వస్తానమ్మా పై పైకి ఇలా పతాను వస్తానమ్మా బామ్ 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 అర్ధరాత్రి కౌగిలిలో ముద్దు పూలు పిచ్చే వేళ వస్తా పక్కకొస్తా ఎప్పుడైనా చీరకు మాత్రం కరువు వస్తుంది గచ్చల గుర్రు కొరి కొరి అది అల్లుకు పోతా దురి దురి అది కన్నే వేస్తే చమహాగుంది అది చెయ్యే వేస్తే చమహాగుంది ఈ బాటిల్ పేరేంటి? షేప్ చూస్తారే తెలుస్తుందిగా, షకీలా. నేను గాని కొడితే ఒంటి మీద బట్టలు నిలవు, తీసి అవతల పారేయాల్సిందే. నన్ను రేపు చేయకండి అని అంటూనే ఉంటుంది. దీని పేరేంటో తెలుసా? కాదు చింపాంజీ. ఇది వరకు రెండు పెగ్గులు పీకేమనుకో, ఏమవుతుందో తెలుసా? ఏమి నటనా? సూపర్ రే, బాటిల్ ఎత్తుకెళ్తుంటే చూస్తానట్రా. రే, ఏదో కామెడీ చేస్తున్నావు, నూరుకుంటే ఓవర్ చేస్తున్నావా? ఎవరు ఓవర్ చేస్తుంది? నువ్వే ఓవర్ చేస్తున్నావు. స్కూల్ పక్కనే పబ్లిక్ ఇలా వైన్ షాప్ పెట్టి వ్యాపారం చేయడం న్యాయమేనా? అలా బుద్ధ చెల్లా అడగండి. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా గవర్నమెంట్ పట్టించుకోలేదు, పోలీసులు పట్టించుకోలేదు. అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకుని పిల్లల భవిష్యత్తుని పాడు చేస్తున్నారు. రామమ్మ పంతులమ్మ, నువ్వేనా వీళ్ళని తీసుకొచ్చింది? మొదటి నుంచి నువ్వు మాతో కావాలనే గొడవ పడ్డావు. ఈ షాపుని ఖాళీ చేయించాలని చూసావా? రాత్రికి రాత్రే నీ నెత్తుకొచ్చి నీ బతుకుని కుక్కలు చిప్పునిస్తారు చేస్తావు. అంతేకాదే, ఆ తర్వాత నిన్ను రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తే Hey!
ఏంటి మీ స్కూల్ ఎదుర్కొండ ఈ వైట్ షాప్ ఉండడం మీకు ఇష్టమేనా? అయితే మీరే దీన్ని పగలగొట్టండి. ఈనాడు మీ చదువు పట్టుగా ఉన్న ఈ వైట్ షాప్ మీరే పాయసం స్వీట్ అందరికి పంచి పెట్టాం. విశేషం ఏంటి సార్? మీ బర్త్డేనా? లేదే. ఎమ్మెల్యే ఎంపీ పోస్ట్ ఏమైనా ఇచ్చారా? లేదు. సస్పెన్స్ వద్దు సార్, చెప్పండి సార్. అంతకన్నా గొప్ప సంతోషమైన విషయం, నీ సపోర్ట్ తో నేను నడుపుతున్న వైన్ షాప్ ని ఎవడో అడ్రస్ లేని వేద వచ్చి నాశనం చేశాడు. అయ్యో, నా ఇమేజ్ అయిపోయింది. తాగు నాన్న, తాగరా. ఈ సిటీలో నాకు 150 వైన్ షాపులు ఉన్నాయిరా, అందులో 149 పోయినా కూడా నాకు బాధ లేదు. ఈ ఒకే ఒక్క వైన్ షాప్ తో నా ఇమేజ్ పోయిందిరా. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్ని పోలీస్ స్టేషన్లకి నేను ప్రతిరలా ఇచ్చే మామూలు 20 లక్షలు రా, అందులో నీ పోలీస్ స్టేషన్ కే 2 లక్షలు ఇస్తున్నాను రా. నీకు తెలియకుండానే ఆ వైన్ షాప్ ని ఎలా నాశనం చేశారు చెప్పరా? సార్, నన్ను క్షమించండి సార్, మీ చేతులతోనే నన్ను కాల్చేయండి సార్ ప్లీజ్. మీ ఉప్పు తింటూ బతుకుతున్న వాడిని నేను మీకు ద్రోహ తల పెడతానా? కానీ ఒకడు నా తలే లేకుండా చేస్తానన్నాడు సార్. ఏంట్రా నువ్వు అనేది? మొన్న రాత్రి నన్ను ఇద్దరు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు సార్. అయ్యా, వీడి పేరు గబిలం గంగరాజు, వీడి స్టేషన్ కు వచ్చే ఖైదీల్ని ఇలాగే తలకిందులుగా ఎలాడదీసి ట్రీట్మెంట్ ఇవ్వడం వీడికి అలవాటు. ఇవాళ ఈ టైం బాగలేదు, అందుకే తలకిందులుగా ఎలాడుతున్నాడు. గబ్బిలం కాడు గబ్బిలం అయిపోయాడు. ఆంధ్ర పోలీసుల్లో బద్ద ఎక్కువ పెంచుకున్న వాళ్ళలో వీడిదే ఫస్ట్ ర్యాంక్. వీడు చేసిన నేరాలు ఘోరాలు ఓ టీవీ వాళ్ళు ప్రసారం చేస్తున్నారు. అందులో మచ్చుక్కి స్కూల్ పక్కనే ఓ వైన్ షాప్ కి. అయ్యా, నన్ను కొట్టకండి. ఆ వైన్ షాప్ కి నేను ఓనర్ ని కాదు, నేను ఉండి సూపర్వైజర్ ని. ఆ వైన్ షాప్ కి ఓనర్ సారా శంకర్. సారా శంకర్ సార్, వాళ్ళని నేను గుర్తుపట్టలేకపోయాను. ఇద్దరు మా దేశాల్లో ఉన్నారు. ఎవరు ఎవరు ఎవరు? ఈ స్టవ్ 2 నెలలుగా చెడిపోయింది. రిపేర్ చేయించమంటే చేయించలేదు. ప్రతి నెల జీతం తీసుకుని తిన్నగా ఇంటికి రాకుండా ఇప్పుడు నాకు బుక్స్ కొంటుంది దేనికి చెప్పు? నేనేం తప్పు చేశాను? బుక్స్ కొనాను అంతేగా. నా చెల్లెలు కలెక్టర్ అవ్వాలన్నదే నా ఆశ. నేను కలెక్టర్ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది. ముందు ఎక్కడ కొన్నావో అక్కడ ఇచ్చేసిరా. నువ్వైనా చెప్పన్నయ్యా. అది కాదు చెల్లాయ్, నేను కూడా కొన్ని బుక్స్ కొన్నాను. మీరు సరే అన్నయ్యా, నాకు స్కూల్ టైం అయింది. నేను పోలీస్ స్టేషన్ కడుతున్నాను, వెళ్ళేదారిలో నిన్ను డ్రాప్ చేస్తాను. ఈ చోట నాకు ఎలా తెలిసిందనుకుంటున్నావా? ఆ లేడీ టీచర్ మీద డౌట్ వచ్చింది కదా, ఆ డౌటే నా రూట్ అయింది. ఏంటంట చూస్తున్నావు? సారా శంకర్ నువ్వు నాశనం చేసిన వైన్ షాప్ ఓనర్ని. నీ పేరు శివశక్తి, మిలిటరీ మ్యాన్, సెలవుల్లో ఫ్రెండ్ ఇంటికి వచ్చావు. ఇక్కడ పోలీసు వాళ్ళు చేస్తున్న అరాచకాలని సహించలేకపోయావు, వాళ్ళని నిలదీశావు. పోలీసు వాళ్ళని మాత్రమే నిలదీస్తే సరిపోదు, వాళ్ళతో తప్పులు చేయించే వాళ్ళని కూడా నిలదీయాలి అనుకున్నావు. స్కూల్ ఎదురకుండా వైన్ షాప్ ఉండకూడదని సమాజ సేవ పేరుతో నా వైన్ షాప్ ని పడగొట్టావు. తప్పు చేశావు. సారా శంకర్ పుట్టింది తమిళనాడులో, పెరిగింది కేరళలో, ఇప్పుడు ఉంటున్నది ఆంధ్రప్రదేశ్లో. చట్టంలో ఎన్ని లొసుగులున్నాయో అన్నింటినీ ఉపయోగించుకుని తప్పు చేస్తున్న సారా శంకర్. చూడు,
నాలుగేళ్ల వయసులో అందరూ ఇల్లు ఈగ చదువుకుంటే కత్తి యాసిడ్ చదువుకున్నోండి. రౌడీ పరంపర నాది. అదే నాలుగేళ్ల వయసులో మిగిలిన అందరూ గోలికాయలతో ఆడుకుంటున్నప్పుడు నాటు బాంబులతో ఆడుకున్నాను. మిలిటరీ పరంపర. నేను కోర్టు సంపాదించిన పవర్ఫుల్ పర్సనాలిటీని నరికేస్తా. నేను ఆత్మాభిమానము ధైర్యం ఉన్నవాడిని. ఎవడైనా సరే లక్ష్య పెట్టాను. స్కూల్ ఎదురకుండా ఉండకూడదనేగా నా వైన్ షాప్ లేపించావు. నేను తలుచుకుంటే ఆ స్కూలే ఉండదురా. నువ్వు స్కూల్ని లేకుండా చేస్తే నేను నిన్నే లేకుండా చేస్తాను. నేను నిప్పుని దూరంగా ఉండు, దగ్గరకు వస్తే కాల్ చేస్తాను. హలో, ఎవరు మీరు? తాతి పని. ఏయ్, మీరు వైన్ షాప్ లో పనిచేసిన మనుషులే కదా, ఇక్కడి నుంచి వస్తున్నారు. వాచ్ మ్యాన్. దీన్ని ఇలాగ వదిలేస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో. బాంబు పేలి స్కూల్ అంతా తురాతురుకులు అవుతుంది, ఇది కూడా చచ్చి ఊరుకుంటుంది. భద్రా. ఆపరా, మిలిటరీ డ్రెస్ వేసి ఫోటో తీస్తున్నా. నువ్వు మిలిటరీ మేడమని 10 మందికి చూపించి నేను పొంగిపోద్దా? ఇది నీకే ఓవర్ యాక్షన్ కాలేదు? వచ్చినప్పటి నుంచి నిన్ను అడగాలనుకుంటున్నాను. ఎదురింటి టీచర్ కి సంబంధాలు కుదరడం లేదు కదా, నువ్వెందుకు ఆవిడ పెళ్లి చేసుకోకూడదు? చేసుకోవచ్చు, కానీ రేంజ్ లో డిఫరెన్స్ ఉంది. నేను సాదా పోలీసు అండి, తనేమో టీచరే. నీకోకే కదా? నాకు ఇష్టమే. నీకోకే అంటే నేను మాట్లాడి సెటిల్ చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? వచ్చిన దగ్గర చిత్రం కలిసి ఫోటో దిగలేదు, ఆటోమేటిక్ కెమెరా కదా, పెట్టి ఆన్ చేసిరా. బాగా నవ్వు, నవ్వు బాగా నవ్వరా. ఫోన్ రింగ్ అవుతుంది. అవ్వ నీరా. అబ్బా, హలో. నేను శ్యామలని మాట్లాడుతున్నాను ఇక్కడ స్కూల్లో. మిత్రమా, ఏంటి స్కూల్లో బాంబు పెట్టారు? అవును సార్, ఎప్పుడైనా పెరచు. పిల్లల్ని టీచర్స్ అందరినీ వెంటనే బయటికి రమ్మంటారు. శ్యామల టీచర్ స్కూల్ నుంచే ఫోన్ చేశారు. మీ రూమ్ లో తప్ప ఇంకెక్కడెక్కడ ఫోన్లు ఉన్నాయి? త్వరగా వెళ్ళండి, త్వరగా కాపు దాచేయండి. వెళ్ళండి. ప్రీతి, నువ్వు త్వరగా వెళ్ళిపో, వెళ్ళిపో. ఏంటి చూస్తున్నావు? ఇంకది పేలదాం. అది పేలినా కూడా ఏం ప్రయోజనం ఉండదు, ఎందుకంటే ఆ పిల్లల్ని నువ్వు కాపాడేశావు కదా. ఇదే బాంబుని ఇదే స్కూల్లో రేపు నేను మళ్ళీ పెడతాను, కానీ మళ్ళీ కాపాడటానికి
నువ్వు ప్రాణాలతో ఉండు. ఎలాగైనా సరే కలెక్టర్ గా చూడాలనే నా ఆశ. నీకేం కాదురా, రారా వెళ్దాం. నా చెల్లెల్ని కలెక్టర్ని చేస్తావు కదా. అలాగేరా, కలెక్టర్ని చేస్తావు కదా. అలాగేరా, చేస్తాడురా, ఖచ్చితంగా కలెక్టర్ని చేస్తాడురా. నువ్వు రారా. మధు, 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 మధు. శంకర్ అందరికీ నమస్కారం. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు ఎనలేని గౌరవం. ఇక్కడ పథకాలు పొందిన పోలీసుల్ని, పోలీస్ అధికారుల్ని చూసి నేను చాలా గర్వపడుతున్నాను. చాలా మంది చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ ఉంటారు, కానీ నాకు అది ఇష్టం ఉండదు. నీతి, న్యాయం, ధర్మం, ఈ మూడే నా జీవితంలో తారక మంత్రాలను మనవి చేసుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. తమ్ముడు శక్తి, నన్ను చేసుకో, వదిలేసాయి, నన్ను వదిలేసాయి. నిన్నటి వరకు ఒకే కంచంలో తిట్టు, ఒకే మంచంలో పడుకునే నా ఫ్రెండ్రా ఈరోజు బూడిదైపోయాడు. ఇందులో వాడి కాలేదిరా, చెయ్యేదిరా, కళ్ళేవిరా, వాడు నా శరీరంరా, నా రక్తంరా, నా ప్రాణంరా, నా ఆత్మరా. ప్రాణాలు కాపాడుకోవాలనే భయం ఉంది కదా, ఆ భయంతోనే రా. ఆ రోజు అంతమంది స్కూల్ పిల్లల ప్రాణాలు కాపాడడానికి పరిగెట్టావు. ఈ రోజు వాడు లేడురా, చచ్చిపోయాడురా, చంపేస్తావురా. మిత్రమా, నా చెల్లెల్ని నువ్వెలాగైనా కలెక్టర్ని చేయాలి. ఏ మిలిటరీ హండ్, డోంట్ షూట్ హిమ్. మిలిటరీ కోర్టులో ఇతను నిర్దోషం నిరూపించబడి మళ్ళీ ఉద్యోగంలో చేరమన్నా అక్కర్లేదని రాజీనామా ఇచ్చి బెజవాడొచ్చి కష్టపడుతున్నాడంటే దానికి కారణం
మా అన్నయ్యకి ఇతను ఇచ్చిన మాట వల్లే. ఇప్పుడు చెప్పు, ఇతను స్వార్థపరుడా? ఇతని ప్రేమ దక్కినందుకు నువ్వు గర్వపడాలి. నన్ను చూడు. సారీ 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 చెప్పానుగా. బుద్ధిగా చెప్పిన మాట వినకపోతే దెబ్బలు పడతాయి. అర్థమైందా? నన్ను క్షమించాలనటానికి ఒకే ఒక మియా ఇవ్వు. కమాన్. మియా 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 కన్నే వేసే మియా నన్నే కాజేసిందయ్యా. మియా 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 తీసామున్న మియా నన్నే దోచుకోవయ్యా. మియా 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 కన్నే వేసే మియా నన్నే కాజేసిందయ్యా. ఏదో చేసిందయ్యో నా సామీరంగా సిగ్గే బదిలేసిందయ్యో. మియా 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 కన్నే వేసే మియా నన్నే కాజేసిందయ్యా. పెట్టిన బంగారాన్ని మించిపోయే అందాలని నన్నే కోరి రమ్మంటుంటే ఆగేదట. పర్వం ఎత్తుకుపోయే దొంగ దొంగ వచ్చాడే నా అందాల పరమాన్న అప్పనంగా తిన్నాడే. తొందర చూసి కలువా భామే నవ్వుకుపోయి మంత్రమేదో వేసా తంత్రమేదో చేసా ఇంద్రలోకము చంద్రలోకము కళ్ళ ముందే చూపగా వచ్చాడే. సొలసులకి సాన్న బెట్టే విద్యలెన్నో ఉన్నాయి. కుడితోటి లింగం మింగే కిల్లాడివే అయినవే. నీడడు నూనే నా వేళ్ళన్నీ మత్తుగా మెత్తగా తడివేను. అలిగిన అందం కలిగిన చందం సుఖమై సుఖమై తెలిసేను. చూడోయమ్మా కొడుకు చూడోయమ్మా అరరే డబ్బుల బొమ్మకు పువ్వుల పందిరి వేగిస్తా చూడే చిన్నమ్మా. ఏదో మాయ చేశాడే. మియా 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 మియా.
పెద్దవాడు సైలెంట్ గానే ఉంది, ఉత్సవాలు సైలెంట్ గానే జరగబోతున్నాయి. ఆ శక్తి గారు సైలెంట్ గా ట్యూబ్ లైట్లు అమ్ముతూనే ఉన్నాడు, వాడి చెల్లెలు సైలెంట్ గానే కాలేజీకి వెళ్తోంది. కానీ మీరు కూడా రెచ్చిపోకుండా కోపాన్ని దిగమింగుకుని అలాగే సైలెంట్ గా ఉన్నారు. పోలీసు వాడిగా నేను వాడి లేపైనా, రౌడీలు పంపించి వాడిని మీరు లేపేస్తారా? వాడి చావు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, వాడి చరిత్ర ఇప్పుడు నా గుప్పెట్లో ఉంది. వీడొక మిలిటరీ మ్యాన్, తారాశంకర్ వెతుకుతున్నది వీడే. మీ పోలీస్ డిపార్ట్మెంట్ కి రంగు పడేలా చేసిన వాడు. వాడు ఇక్కడే ఉన్నాడని తారాశంకర్ కి ఫోన్ చేసి చెప్పాను. రేపు అమ్మవారి ఉత్సవాలు, ఉత్సవాలు అయ్యే లోపు వాడిని లేపేయడం ఖాయం. దండ కొనుక్కున్నామంటే ఎంత లేట్ చేస్తున్నాడు చూడు ఫారక. అతను వచ్చే లోపల మనం అచ్చం సామాన్లు కొందాం. పదబామ్మా, ఏ రోజు చెప్పిన పని సక్రమంగా చేశాడని? అరే చెప్పండి, ఏమి జనవరా బాబు? అమ్మా, ఈ దండ మోసుకొచ్చేసరికి బుధం జారిపోయింది. ఏంట్రా చూపేంటి? ఏంట్రా ఇది? దారం పూలయ్యి. ఎవరిని అడుగుతా? ఇదేంట్రా తెచ్చే లోపల పూలన్నీ రాలిపోయి దారం ఒకటే మిగిలింది. మళ్ళీ జనవరి వెళ్ళి తీసుకురావాలంటే నా ప్రాణం పోతురా బాబు, నా తల తిరుగుతుంది. సూలం ఏదిరా? నీ దగ్గర ఉందిరా? రే చెల్లెలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే అమ్మవారికి హుండీలో సూలం వేస్తారని మొక్కుకున్నాను. ఆ సూలమా? దానికేరా? అది ఆచార్య గారి గుడి దగ్గర నుంచి తీసుకురావడానికి టైం పడుతుంది అన్నాడు. అయితే కానీ ఈ రోజు విజయదశమి, మంచి రోజు, మొక్కు చెల్లించేస్తారు. మీరందరూ వెళుతూ ఉండండి, ఆ దారం నీ మెళ్ళ వేసుకో, నేను ఆచార్య ఇంటి వరకు వెళ్ళొస్తాను. సార్ నాకు తెలియక అడుగుతున్నాను, ఒక దెబ్బతో వాళ్ళు లేపేయకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు? బాగున్నాడరా? గంభీరంగా ఉన్నాడు. కాలు లక్షణంగానే ఉంది, చెయ్యి లక్షణంగానే ఉంది, కానీ నేను ఈ చేత్తోనే తింటున్నాను, ఈ చేత్తోనే కడుక్కుంటున్నాను రా. కోపం వచ్చినా కానీ ఈ చెయ్యి పైకి ఎత్తలేను. చూసావుగా, ఎన్ని సంవత్సరాల నుంచి అని ఎత్తుకున్నాను, ఇంకాన్ని బతకనివ్వను. ఎలా చంపాలో ఎప్పుడో డిసైడ్ చేశా. అమ్మారికుడు వీధిలో ఆచారింటికి వెళ్ళాడు. పోలీస్! ఏ రౌడీ, మీరు ఆలయం వీధిలోకి వెళ్ళండి. కమ్ ఆన్, లెట్స్ గో. ఏం సార్? ఈ ఫోటోలో ఉన్నది నువ్వే కదా? గన్నవరం డిఎస్పీ నేను తీసుకురమ్మన్నారు. సారా నేను హలో ఫోన్ శక్తి ఇప్పుడే ఎక్కడికి తప్పించుకున్నాడు, ఎగిరిపోతున్నాడు సార్. Hey!
అనుకోలేదు కదూ. ఇచ్చింది గుర్తుంచుకోకూడదు, పుచ్చుకుంది మర్చిపోకూడదు. నువ్వు ఇచ్చినడివి, నేను పుచ్చుకున్నోడిని. ఆ రోజు నీ చెల్లెల్ని చేసుకుంటానన్నందుకు ఆవేశంతో రెచ్చిపోతావా? ఇప్పుడు నువ్వు చావబోతావు. నీ చెల్లెల్ని నేను లేపుకుపోతా. నువ్వేం పీకలవో పీక్కోరా. తొందరపడి కాల్చకరా తమ్ముడు. లెఫ్ట్ హ్యాండ్ ఎక్కడ? మరి రైట్ కాలు. ఆ రోజు అత్తగారు వచ్చిపోయా, ఈ రోజు ఏం పిలుస్తారా నీకు? ఎట్టు పడేసి అమ్మవారి ఉత్సవాల్లో గొడవ చేస్తే కాల్చి పారేశానని రికార్డులు రాసుకో. ఒక పని అయిపోయింది, ఇంకొక పని మాత్రం మిగిలిపోయింది. శక్తి పీడ వదిలింది, వాడి చెల్లెలు ఎక్కడుందో వెతికి పట్టుకుందాం. నువ్వింత తొందరగా దొరుకుతావని మేము ఎక్స్పెక్ట్ చేయలేదే. ఒంటరి కదా, ఎక్కడికి పంపించావురా? నేను పంపించానా? అనవసరంగా నన్ను ఎరికించకే, వెంటనే వెళ్ళి వెతుకురా. అయ్యో, ఈ జనంలో ఎక్కడ వెతికేది? లక్ష్మి, ఏదైనా ప్రాబ్లం అయితే వెంటనే. ఓకే మేడం. ఏంటి? నన్ను నలుగురు ఐదుగురు రౌడీలు వెంటాడుతున్నారు, నాకు భయంగా ఉంది. సరే, నువ్వేం భయపడకు. ఇక్కడ కూర్చోమ్మా, ఇప్పుడు వస్తాను. నువ్వు వెతుకుతున్న అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. అక్కడే కూర్చోబెట్టు. ఎక్కడుంది? లోపలిందిరా. ఎక్కడ అమ్మాయి? ఇక్కడే కూర్చోబెట్టాను. పట్టుకుంటా. Oh.
ఒక్కొక్కడిగా లేపేస్తున్నాడు. ఏం భయపడతో? వాడు కనపడగానే వెంటనే వేసి పారే. వాడు కనపడగానే వేసేస్తా, సరేనా? విజయవాడ భవానీపురంలో జ్యూస్ సెంటర్ నడుపుతున్న శక్తి చెల్లెలు లక్ష్మి ఇక్కడ పోలీస్ బూత్ లోపల చాలాసేపటి నుంచి ఎదురు చూస్తోంది. వాళ్ళన్నయ్య శక్తి ఎక్కడున్నా వెంటనే ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నువ్వు ఈ గడ్డి దగ్గర ఉన్న మైక్ లో చెప్తుంటే నువ్వు ఇచ్చించేస్తున్నావేంటి? అదే నాకు అర్థం కాలేదు. ఏది జరగకూడదు అనుకున్నాను, అదే జరుగుతోంది. ఏంటో చెప్పేది? నేను చెప్పేది విను. అందరినీ జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి. ఏంటా మాటలు? నువ్వు ఏ స్థితిలో వదిలి ఎలా వెళ్తావు? అందరూ వెళ్ళిపోండి. నాకు భయంగా ఉంది. నేను వస్తాను, ఖచ్చితంగా వస్తాను. వెళ్ళిపోండి. అదమ్మా, అదండి, రండి రండి. వాడిని చంపి నదిలో పడేసి అరగంటే ఏంది? అప్పుడే వాడి పిండ పెడుతున్నారు. 4 సంవత్సరాలు చేస్తున్నాను. వాడి ఆత్మ కూడా ఈ భూమి మీద నాకెదురుగా ఉండకూడదు. హలో, లేవండి లేవండి. మంత్రాలు వద్దు, ఏమి వద్దు. మనం చచ్చిపోయాడు అనుకుంటున్న ఆ శక్తి ఇంకా బతికే ఉన్నాడని రాఘవని ఇన్స్పెక్టర్ని చంపేశాడు. మన ఇక్కడ ఉండడం మంచిది కాదు. పోనీరా, వాడి కళ్ళట మండిపోతున్నాయి. వాడి చేతికి చిక్కాను, నన్ను నరికి పారేస్తాడరా. ఎదురుకుండా ఊరేగింపు వస్తుందండి. ఇప్పుడు ఏం చేస్తారా? వీళ్ళని దాటి వెళ్ళడానికి 10 నిమిషాలు పడుతుందండి. ఏం చేయలేమండి. ఆ
Congratulations. Thank you, sir. Hey, ఏంటది? ఇన్నాళ్ళు నీ దగ్గర పనిచేశాను. నేను ఇచ్చి చెల్లెమ్మ దగ్గర గౌరవమైన పోస్టులో ఉన్నావని? గౌరవమైన ఉద్యోగమా? అరే బొంబాయి మిఠాయి అమ్మేవాళ్ళ ఉన్నావు. బొంబాయి మిఠాయా? వెంటనే వెళ్ళు, అందరికి డీల్ తీసుకు. క్లైమాక్స్ లో కూడా నాకు తందరిల్తుందిరా.